హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతంలో అక్రూరునికి శ్రీకృష్ణ భగవానుడు చూపించబోయేటువంటి ప్రత్యేకమైనటువంటి దర్శనం గురించి ఈరోజు చూడబోతున్నాము. ఇప్పటి వరకు కూడా శ్రీకృష్ణ భగవానుని తీసుకువెళ్ళడానికి అక్రూరుడు బృందావనానికి రావడం అనేటువంటిది జరిగింది. అంటే బృందావనంలో కృష్ణుడి యొక్క బాల్యలీలలు పరిసమాప్తం అయిపోయాయి. ఇక మధురకు వెళ్లాల్సినటువంటి సమయం ఆసన్నమైంది అని ఆల్రెడీ నారదుడు ఒక ఇండికేషన్ ఇచ్చేసి వెళ్ళారు. ఆ తర్వాత అక్రూరుడు రావడం అనేటువంటిది జరిగింది. అక్రూరుడు మధురలో బయలుదేరి గోకులం వరకు రావడానికి మధ్యలో దారిలో ఆయన యొక్క భావనని, ఆయన చింతిస్తున్నటువంటి ఆలోచనల్ని అన్నిటినీ కూడా మనము డీటెయిల్గా విన్నాము. బృందావన్ వెళ్ళడానికి, బృందావనంలో కృష్ణుని వెళ్ళి దర్శనం చేసుకోవడానికి, ప్రత్యేకించి మనందరికీ కూడా ఉండాల్సినటువంటి భావం, మనందరికీ ఉండాల్సినటువంటి మనోస్థితి గురించి మనము పూర్తిగా చర్చించుకున్నాము. అక్రూరుడి ద్వారా, అక్రూరుడు ఏ విధంగా ఉన్నాడు అనేటువంటి ద్వారా మనము మన మూడు కూడా ఎలా ఉండాలి బృందావనానికి వెళ్ళడానికి అనేటువంటిది మనము డీటెయిల్గా చర్చించాం. అక్రూరుడు రాగానే కృష్ణ బలరాములు ఎలా స్పందించారు, ఏ విధంగా అయితే అక్రూరుడు ముందుగానే ఊహించాడో అదే విధంగా కృష్ణ బలరాములు స్పందించడం అనేటువంటిది జరిగింది. ఏమీ తేడా లేదు. అక్రూరుడు ఏం చేశాడు, రాగానే ఏమి అనుకున్నాడు అదే చేశాడు. అనుకున్నది ఒకటి, చేసింది ఇంకొకటి కాదు. ఎప్పుడైతే నేను కృష్ణ బలరాములను చూస్తానో, వాళ్ళ పాదాల మీద పడిపోతానో, నాకున్నటువంటి అన్ని పాపాలు తొలగిపోతాయి. ఆ తరువాత కృష్ణుడు నన్ను లేపి ఆలింగనం చేసుకుంటారు. కృష్ణుడు ఆలింగనం చేసుకోగానే నా ఆధ్యాత్మికంగా శరీరం అంతా మారిపోతుంది. అప్పుడు నా భౌతిక కల్మషాలు అన్నీ పోతాయి, ఇక నేను పవిత్రమైపోతాను అని చెప్పేసి అక్రూరుడు అనుకున్నాడు. ఎగ్జాక్ట్గా అదే జరిగింది. ఎప్పుడైతే అక్రూరుడు వెళ్ళిపోయి కృష్ణుడు పాదాల మీద పడ్డారో, కృష్ణుడు ఆయన లేపి ఆయన్ని ఆలింగనం చేసుకోవడం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత కృష్ణుడు ఇంట్లోకి తీసుకువెళ్ళడం, పాదాలకి నీళ్ళు ఇవ్వడం, ఆ తర్వాత ఆయనకి కూర్చోడానికి సరి అయినటువంటి ఆసనాన్ని ఏర్పాటు చేయడం, తినడానికి భోజనం ఏర్పాటు చేయడం, ఆ తరువాత కుశల ప్రశ్నలు అడగడం అనేటువంటిది చేశారు. మీరు ఎలా ఉన్నారు, మన బంధువులందరూ ఎలా ఉన్నారు, మధురలో కంసుడితో రక్షణలో ఆ బంధువులందరూ ఎలా ఉన్నారు, పైగా ఆయనే చెప్పేశారు కసాయివాని రక్షణలో గొర్రె ఏ విధంగా సుఖంగా ఉంటుంది. తాత్కాలికంగా కసాయివాడు మేపుతాడు గొర్రెని, పెంచుకుంటాడు గొర్రెని, కొంచెం పెద్దవగానే దాన్ని కోసేస్తాడు. అలానే కసాయివాడి రక్షణలో ఉన్న గొర్రెలాగానే మధురలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా హంసుడి రక్షణలో అనేటువంటి విషయాన్ని తెలియచేశారు శ్రీకృష్ణుడు. అయితే ఇదంతా అయింది తర్వాత కృష్ణుడు స్వయంగా మాట్లాడారు కంసుడితోటి, సారీ అక్రూరుడితోటి. మీరు ఎందుకు వచ్చారు, మీరు రాకకి కారణం ఏమిటి అనేటువంటి విషయాన్ని ప్రశ్నించడం అనేటువంటిది జరిగింది. అక్రూరుడు చెప్పేశారు, కంసుడు ఒక ధనుర్యాగాన్ని ఏర్పాటు చేశారు. ఈ ధనుర్యాగాన్ని ఏర్పాటు చేసి ఒక ఉత్సవ వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నారు మధురలో. దానికి అందరినీ పిలుస్తున్నారు, చుట్టుపక్కల విలేజెస్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ పిలుస్తున్నారు, రాజులందరినీ పిలుస్తున్నారు. అందులో భాగంగానే మిమ్మల్ని బలరాముణ్ణి కూడా రమ్మన్నారు, కృష్ణ బలరాములు ఇద్దరినీ కూడా రమ్మన్నారు ఆ ధనుర్యాగానికి అనేటువంటి విషయాన్ని తెలియచేశారు. అంతేకాదు, ధనుర్యాగం ఎందుకు ఏర్పాటు చేశారు, ధనుర్యాగానికి ఎందుకు మీ ఇద్దరిని ప్రత్యేకించి పిలుస్తున్నారు అని అంటే, కంసుడు మీరు అక్కడికి వస్తే మిమ్మల్ని అక్కడ వధించాలి అనేటువంటి ప్లాన్ వేశాడు, అందుకనే మిమ్మల్ని ధనుర్యాగానికి రమ్మన్నారు అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఇది వినినటువంటి కృష్ణ బలరాములు ఇద్దరూ కూడా నవ్వుకున్నారు. కంసుడికి ఇంకా కృష్ణ బలరాముల గురించి అర్థం కాలేదు. ఇన్ని రోజులుగా, ఇన్ని సంవత్సరాలుగా అనేక మంది అసురుల్ని పంపిస్తే ఒక్కొక్క అసురుణ్ణి సంహరించినటువంటి కృష్ణ బలరాములకి కంసుణ్ణి చంపడానికే వాళ్ళు పుట్టారు అనేటువంటి విషయాన్ని కంసుడు ఇంతకీ అర్థం చేసుకోలేకపోయాడు. ఇంకా నేను కృష్ణ బలరాముని చంపగలను అని అనుకున్నాడు. అది హాస్యాస్పదంగా అనిపించింది కృష్ణుడికి బలరాముడికి, అందుకనే వాళ్ళు నవ్వుకున్నారు. సో వాళ్ళ అవతరణ ఉద్దేశంలో ఒక మెయిన్ పార్ట్ ఏమిటి అని అంటే కంసుణ్ణి సంహరించడం. ఇక కృష్ణుడు బలరాములు నందుడికి తెలియచేయడం అనేటువంటిది జరిగింది. ఈ విధంగా అక్రూరుడు చెప్తున్నాడు, కంసుడు మనల్ని మధురకి రమ్మంటున్నారు, ఎందుకు అంటే అక్కడ ధనుర్యాగం ఏర్పాటు చేశారట అంటే నందుడు కూడా సంతోషపడ్డారు. సరే, ఇప్పుడు ఇంతకాలం మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళలేదు, సరే ఇప్పుడన్నా మిమ్మల్ని నేను మధురకి తీసుకువెళ్తాను, కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు కాబట్టి. అప్పట్లో ఇప్పట్లో కాదు,
చిన్నప్పుడే అన్ని ఊళ్ళు తిరిగేస్తామా, తల్లిదండ్రులు తీసుకెళ్లి తిప్పేస్తారు. మా మా సమయంలో అయితే మా చుట్టుపక్కల ఏ చుట్టుపక్కల ఊళ్ళకు కూడా మేము వెళ్ళలేదు. 10th స్టాండర్డ్ అయిపోయేంత వరకు మా ఊరు తప్ప మాకేం తెలియదు. ఓకే, సో అలానే ఉంటుంది. కృష్ణుడు బలరాముడు కూడా బృందావనం తప్ప ఎక్కడికి వెళ్ళలేదు. అప్పుడప్పుడు అడవులకు వెళ్ళేవాళ్ళు, ఎందుకు, గోవుల్ని కాచుకోవడానికి. ఇప్పుడు మధురకు తీసుకెళ్తున్నారు నందుడు. అందుకనే ఏం చెప్పాడు నందుడు, అక్కడ ఉన్నటువంటి గోపులు అందరికీ కూడా చెప్పేశారు, మీ అందరూ కూడా సిద్ధమైపోండి. ఎందుకు అంటే మనం అందరం కూడా రేపు మార్నింగ్ తెల్లవారగానే, అప్పటికే యాక్చువల్గా సాయంత్రం అయిపోయింది, ఎందుకంటే అక్రూరుడు వృందావనానికి వచ్చేసరికి ఉదయం బయలుదేరితే సాయంత్రానికి చేరుకున్నాడు. సాయంత్రం అయిపోయింది కాబట్టి సూర్యోదయం అయిపోయిన వెంటనే మనము మధురకి ప్రయాణమై వెళ్తాము. కాబట్టి మీరందరూ కూడా బండ్లు సిద్ధం చేసుకోండి. ఆ బండ్లలో ఏం పెట్టుకొని తీసుకెళ్ళాలి, కంసుడికి ఇవ్వడానికి శిస్తు ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా సిద్ధం చేసుకోండి. మన పంటలో భాగాన్ని మన యొక్క గోవుల నుంచి వచ్చినటువంటి పాల ఉత్పత్తుల్లో కొంత భాగాన్ని, డబ్బుని, ఆహార పదార్థాలని అన్నింటినీ కూడా వాళ్ళు కంసుడికి ఇవ్వడానికి తీసుకుని వెళ్తున్నారు. తీసుకుని వెళ్దాము, అన్నిటికీ సిద్ధం చేసుకోండి అని అన్నారు. ఇంకా నందుడు ఊరంతా కూడా చాటింపు వేయించేసేసాడు, రేపు మార్నింగే మనం వెళ్తున్నాము కాబట్టి అందరూ సిద్ధంగా ఉండండి అని. అయితే ఇది తెలుసుకున్నటువంటి గోపికలకి విరహ వేదన అనేటువంటిది కలిగింది. కృష్ణుడు వెళ్ళిపోతారా, క్షణకాలం పాటు కృష్ణుడు కనపడకపోతేనే వాళ్ళు సహించలేనటువంటి వాళ్ళు, కృష్ణుడు మరి బృందావనాన్ని వదిలేసి మధురికి వెళ్ళిపోతే మన పరిస్థితి ఏమిటి, వాళ్ళ ప్రాణం పోయిన దానితో సమానంగా వాళ్ళు భావించారు. వాళ్ళ ప్రాణమే కృష్ణుడిని దర్శించుకోవడంలో ఉంది. తెల్లవారితే మనం కృష్ణుడిని చూడలేము అని అంటే మన జీవితం ఎలా ఉండబోతుంది, ఒకప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది, భవిష్యత్తులో కృష్ణుడిని మనం తెల్లవారితే చూడకపోతే మన పరిస్థితి ఎలా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు చాలా విరహ వేదనని అనుభవించారు. బ్రహ్మదేవుడే కళ్ళెందుకు పెట్టాడు, ఆ కళ్ళకి రెప్పలెందుకు పెట్టాడు, ఒకవేళ బ్రహ్మదేవుడు కనురెప్పలు పెట్టకపోతే కనురెప్ప కొట్టేంత సమయంలో కూడా మేము కృష్ణుని చూడకుండా ఉన్నందుకు బాధపడుతున్నాం, కనురెప్ప కొట్టేంత సమయం వృధా అయిపోతుంది కృష్ణుని చూడడానికి, ఎందుకు అంటే బ్రహ్మదేవుడు కళ్ళకి రెప్పలు పెట్టారు కాబట్టి అని బ్రహ్మదేవుడిని నిందించారు గోపికలు. అలాంటి గోపికలు మరి తెల్లవారితే కృష్ణుడు కనిపించడు, కృష్ణుడు మధురకు వెళ్ళిపోతారు, దీన్ని ఎలా తట్టుకోగలరు, వాళ్ళు తట్టుకోలేరు. ఎవరికని చెప్పగలరు వెళ్ళి, ఎవరిని అడుగుదామన్నా కానీ వాళ్ళందరూ ఆల్రెడీ సిద్ధమైపోయారు, చాటింపులు చేసుకుని మరీ సిద్ధమైపోయారు మధురకు వెళ్ళిపోవడానికి. వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ రెడీ అయిపోతున్నారు, కానీ గోపికలు అయితే వెళ్ళట్లేదు కదా, గోపికలను అయితే ఇక్కడే ఉంచుతారు, వీళ్ళందరూ అయితే వెళ్ళిపోతున్నారు. అందుకని వీళ్ళందరూ అనుకుంటున్నారు, గోపికలందరూ కూడా, మా బాధ మీకు తెలియట్లేదు, ఎందుకంటే మీరందరూ కూడా కృష్ణుడితో కలిసి వెళ్తున్నారు కాబట్టి. ఎప్పుడైతే మీరు కృష్ణుడిని మధురలో వదిలేసి తిరిగి గోకులానికి వస్తారో అప్పుడు మీకు మా బాధ తెలుస్తుంది, అప్పుడు మీకు అనిపిస్తుంది మీ ప్రాణాలని మీరే స్వయంగా తీసుకెళ్లి మధురలో వదిలేసి వచ్చారు అని. ఆ బాధ మాకు ఇప్పుడు తెలుస్తుంది, మీకు తర్వాత తెలుస్తుంది అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి గోకులందరినీ ఉద్దేశించి అంటాం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత నందుణ్ణి యశోదని ఎవరిని అడిగినా కానీ ఫలితం లేకుండా పోయింది, ఎందుకంటే అక్రూరుడు రమ్మన్నాడు, నందుడు ఒప్పుకున్నారు. ఎవరిని అడిగినా లాభం లేదు, కృష్ణుని ఎలా అయినా సరే ఆపాలి, కృష్ణుడు వెళ్ళిపోతే మన ప్రాణాలు పోయినట్లే, కృష్ణుడు లేని జీవితాన్ని ఇంతవరకు మనం ఊహించుకోలేదు అని చెప్పేసి వాళ్ళల్లో వాళ్లే కృష్ణుడితో కలిసి వాళ్ళు ఉన్నటువంటి మధుర క్షణాలన్నింటినీ కూడా గుర్తు తెచ్చుకున్నారు. ఈ సమయంలో ఏం చేస్తుండేవాళ్ళం, ఆ సమయంలో ఏం చేస్తుండేవాళ్ళం, ఎప్పుడు కృష్ణుడు ఎలా ప్రవర్తిస్తూ ఉండేవాడు, ఏ విధంగా కృష్ణుడు డ్రామాలు చేసేవాడు, ఏ విధంగా కృష్ణుడు పరుష వాక్యాలతో మాతో మాట్లాడుతూ ఉండేవాడు, ఏ విధంగా మాతో రాస నృత్యం చేశారు, ఏ విధంగా అనేక రకాల లీలలు చేశారు, సాహసోపేతమైనటువంటి లీలలను ఎలా చేశారు కృష్ణుడు అనేటువంటి విషయాలన్నింటినీ గుర్తు తెచ్చుకొని, రేపటి నుంచి కృష్ణుడు ఉండడు కదా, ఇవన్నీ మనం మిస్ అయిపోతాం అని చెప్పేసి వాళ్ళలో వాళ్ళు అనుకుంటారు. అయితే ఇక గోపికలకి వేరే అవకాశం లేదు, కృష్ణుని ఆపేటువంటి అవకాశం, స్వయంగా కృష్ణుడి దగ్గరికి వెళ్ళి కృష్ణుడితోనే మాట్లాడి కృష్ణుని ఆపాలి అనేటువంటి ప్రయత్నం చేద్దామని అనుకున్నారు. కొంతమంది గోపికలు ఒకవేళ ఇలా చేస్తే మనకి కృష్ణుడితో ఉన్నటువంటి రహస్యమైనటువంటి ప్రేమ అందరికీ తెలిసిపోతుంది, మన ఇంట్లో మన భర్తలకు తెలుస్తుంది, మన కుటుంబ సభ్యులకు తెలుస్తుంది, మన పిల్లలకు తెలుస్తుంది, మన అత్తగారికి తెలుస్తుంది, మామగారికి తెలుస్తుంది, తండ్రికి తెలుస్తుంది, తల్లికి తెలుస్తుంది, అందరికీ తెలిసిపోతుంది. ఇది రహస్య ప్రేమ.
ఈ రహస్య ప్రేమకు సంబంధించినటువంటి విషయాలన్నీ అందరికీ తెలిసిపోతే వాళ్ళు మనల్ని ఏం చేస్తారు? మనల్ని గెంటేస్తారు, ఇల్లు వదిలి పంపించేస్తారు, మనం ఎక్కడికో పోయి అడవుల్లో పోయి ఉండాల్సి వస్తుంది. మరి ఇది ఓకేనా అని అనుకుంటే ఇంకొంతమంది గోపికలు, కృష్ణుడే లేనప్పుడు కుటుంబం ఉంటే మాత్రం ఏమి లాభం? కృష్ణుడే లేనప్పుడు ఒకవేళ మనం వెళ్ళి కనుక కృష్ణుణ్ణి కనుక ప్రత్యక్షంగా మనమే మొరపెట్టుకొని కనుక ఆపితే, ఒకవేళ కృష్ణుడు ఆగితే ఇంట్లో లేకపోయినా పర్వాలేదు, ఇంట్లో వాళ్ళు మనల్ని గెంటేసినా పర్వాలేదు, కనీసంగా రోజు మనం కృష్ణుడిని చూస్తాం. పొద్దున్న లేచిన కాడి నుంచి కృష్ణుడిని చూడొచ్చు మనం. మరి ఎలా తింటారు మీరు, ఎలా ఉంటారు మీరు, ఎక్కడ ఉంటారు, ఎలా తింటారు? ఒకవేళ ఇంట్లో వాళ్ళు గెంటేసిన తర్వాత అంటే పర్వాలేదు, మేము అడవుల్లో అయినా ఉంటాం, అక్కడ ఉన్నటువంటి వనాలల్లో అయినా ఉంటాం, కానీ కృష్ణుడిని మాత్రం రోజు చూడగలుగుతాం. అంతకు మించినటువంటి సంతోషము, అంతకు మించినటువంటి సుఖము, అంతకు మించినటువంటి ఆనందం, ఆ బంధంలో ఉన్నటువంటి ఆనందం ఏదైతే ఉందో ఆ ఆనందం కుటుంబ సభ్యులతో కలిసి ఉండడం వల్ల కూడా ఉండదు అని చెప్పేసి గోపికలు ఆ స్థాయిలో వాళ్ళు ఆలోచనలు చేస్తూ ఉన్నారు. ఎవరో ఒక గోపిక, ఎవరో ఒక గోపుడు మన మీద దయ తెలిసి, జాలి తెలిసి రహస్యంగా వాళ్ళు మనకి ఆహార పదార్థాలను తీసుకుని వచ్చి మన కడుపులు కూడా నింపుతారు ఏదో ఒక విధంగా. మనం బ్రతకడం అనేటువంటిది పెద్ద కష్టమైనటువంటి విషయం ఏం కాదు, ఇంట్లో ఉండకపోయినా కానీ మనం బ్రతుకుతాము, కానీ కృష్ణుణ్ణి చూడకపోతే మాత్రం బ్రతకలేము. కాబట్టి కృష్ణుణ్ణి సిగ్గు విడిచి మనం అందరం వెళ్ళి మనం అడుగుదాం అని చెప్పేసి గోపికలు అందరూ కూడా నిర్ణయం చేసుకున్నారు. ఆ నిర్ణయం చేసుకుని వాళ్ళలో వాళ్ళు గోపులని వాళ్ళందరినీ కూడా తిడుతున్నారు, మీరు మూర్ఖులు, మీరు మూర్ఖులు కాబట్టి కృష్ణుని మీ చేతులతోటి మీరే పంపిస్తున్నారు, సాగనంపుతున్నారు, అది చాలా తప్పు చేస్తున్నారు మీరు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి గోపులందరినీ కూడా నిందిస్తున్నారు. తర్వాత అక్రూరుణ్ణి అయితే, నువ్వు మానించి కృష్ణుని వేరు చేస్తున్నావు కాబట్టి నీ పేరు అక్రూరుడు అయినప్పటికీ నువ్వు అక్రూరుడు కాదు, నువ్వు క్రూరుడివి అని చెప్పేసి గోపికలందరూ కూడా అక్రూరుణ్ణి ఉద్దేశించి కూడా మాట్లాడారు. ఆ రోజు రాత్రి అంతా నిద్ర లేదు వాళ్ళకి, ఎంత మాత్రం నిద్ర లేదు, క్షణం కూడా నిద్రపోలేకపోయారు. ఎందుకంటే తెల్లవారితే కృష్ణుడు కనపడ్డాడు, అది వాళ్ళకి విపరీతమైనటువంటి బాధను కలిగించింది, విపరీతమైనటువంటి విరహాన్ని కలిగించింది. ఈ కళ్ళు ఉండి లాభం లేదు, తెల్లారితే ఈ కళ్ళు ఉన్నా కానీ మనం గుడ్డి వాళ్ళతోనే సమానం, ఎందుకంటే ఈ కళ్ళతోటి మనం కృష్ణుడిని చూడలేము. కాదు, కృష్ణుడిని చూడనటువంటి కళ్ళు గుడ్డి వాళ్ళతో సమానం, గుడ్డి కళ్ళు. ఆ కళ్ళు లేని వాడికి కళ్ళు ఉన్నవాడికి ఏం తేడా లేదు, ఎందుకంటే వాళ్ళు భగవంతుడు దర్శనమే చేసుకోవట్లేదు. కాదు, గోపికలందరూ అదే అనుకుంటున్నారు, మనం ఎంత దురదృష్టవంతులం, తెల్లవారితే మనం కృష్ణుని చూడము, మధురాలో ఉన్నటువంటి స్త్రీలందరూ ఎంత అదృష్టవంతులు, ఎందుకంటే తెల్లవారితే వాళ్ళు కృష్ణుని చూస్తారు. అంటే మనకున్నటువంటి అదృష్టము, మనకున్నటువంటి దురదృష్టము ఏమిటి అని అంటే కృష్ణుణ్ణి చూడలేకపోవడం, కృష్ణ ప్రేమని అనుభవించలేకపోవడం అనేటువంటిది మన దురదృష్టం. అయితే మనం కృష్ణుణ్ణి చూడగలగడం, కృష్ణుడి ఆలోచనలలో ఉండగలగడం, కృష్ణుని దర్శించుకోగలగడం ఏదైతే ఉందో అది మన అదృష్టం. అంటే ఒక వ్యక్తి ఆత్మానుభూతి స్థాయికి వెళ్ళినప్పుడు తప్ప మనకి ఇది తెలియదు. అది గనక ఆ స్థితికి గనక రాకపోతే ఈ లౌకికమైనటువంటి సంబంధాలు, లౌకికమైనటువంటి కోరికలు, లౌకికమైనటువంటి విషయాల పట్లనే ఆకర్షణ ఉన్నంత కాలం కృష్ణుణ్ణి చూడకపోయినా కానీ మనం ఆనందంగానే ఉన్నాము అని మనం అనుకుంటాం. ఏ విధంగా అయితే హాస్పిటల్లో ఉన్నటువంటి పేషెంట్ని కూడా వెళ్ళి పలకరిస్తే ఎలా ఉన్నావు నువ్వు ఇప్పుడు అని అంటే నేను బాగానే ఉన్నాను అని అంటాడు. పర్వాలేదు ఇప్పుడు నిన్నటి కంటే అంటాడు హాస్పిటల్లో బెడ్ మీద పడుకున్న వ్యక్తి కూడా. అలాంటి ఆనందాన్నే మనం కూడా పొందుతూ నేను గొప్ప ఆనందాన్ని పొందుతున్నాను అని అనుకుంటాం. ఎందుకంటే కృష్ణుడు లేనటువంటి వ్యక్తి యొక్క జీవితంలో ఆనందం అనేటువంటిది ఉండదు. కాబట్టి అదే గోపికలు ఇక్కడ మాట్లాడుతున్నారు, తెల్లవారితే కృష్ణుడు మన జీవితంలో ఉండడు కాబట్టి ఇంకేం ఆనందం ఉంటుంది? ఆ ఆనందానికి అర్థమే లేదు. కళ్ళు ఉన్నా గుడ్డివాడితో సమానం, చెవులు ఉన్నా కానీ చెవిటి వాడితో సమానం, నోరు ఉన్నా కానీ మూగవాడితో సమానం. ఎందుకంటే ఎవరితో మాట్లాడాలి, ఎవరిని కీర్తించాలి, కృష్ణుడే లేనప్పుడు అని చెప్పేసి ఇవన్నీ మాట్లాడుతూ రాత్రి అంతా కూడా వాళ్ళు గోపికలు శ్రీకృష్ణుడి గురించే కీర్తిస్తూ, శ్రీకృష్ణుడి గురించే ఆలోచిస్తూ, శ్రీకృష్ణుడు చేసినటువంటి లీలలను పాటలుగా పాడుకుంటూ రాత్రి అంతా కూడా గడుపుతారు. ఇక్కడ వరకు మనము ఇంత ముందు వరకు చదువుకున్నాము, ఇక ఇప్పుడు 31వ శ్లోకం నుంచి చదువుదాం, 39వ అధ్యాయంలో. సో చూద్దాం ఇంకా గోపికలు ఏం చేశారు కృష్ణుని తీసుకువెళ్తుంటే. తర్వాత కృష్ణుడు ఇక బయలుదేరతారు, బయలుదేరిన తర్వాత అక్రూరుడికి ఒక అద్భుతమైనటువంటి దర్శనాన్ని ఇస్తారు భగవంతుడు. ఎలా దర్శనం ఇచ్చారు అనేటువంటిది ఈరోజు మనము చూద్దాం, 31వ శ్లోకం. రమ్యమాతాజీ.
हरे कृष्ण श्री हरे शुक उवाच श्री शुक उवाच। एवं ब्रुवाणा विरहातुराभृशम्। एवं ब्रुवाणा विरहातुरावृषम्। व्रज स्त्रियः कृष्ण विषक्तमानसाम् व्रज स्त्रिया कृष्ण विषक्तमानसा। विसृज्य लज्जां रुरुदु स्मरु सुस्वरम् विसृज्य लज्जा रुरुदुः स्म सुस्वरम्। गोविन्द दामोदर माधवेति। गोविंद दामोदर माधवेति। సుఖదేవ గోస్వామి పలికెను కృష్ణగత చిత్తులగు వ్రజవనితలు ఈ వాక్కులను పలికి ఆసన్నమైనటిత అతని విరహముచే అమిత ఉద్వేగులగిరి. అంతట వారు సిగ్గువిడిచి ఓ గోవింద దామోదర మాధవ అని బిగ్గరగా ఏడవసాగిరి. భాష్యము: కృష్ణుని ఎడగల మధుర స్వభావ మధురసావమును మధుర రసాభావనను గోపికలు చిరకాలం భద్రముగా దాచుకుని ఉండిరి. కానీ ఇప్పుడు శ్రీకృష్ణుడు వెడలిపోవుచున్నాడు కనుక అతి దుఃఖితులైన గోపికలు తమ భావమును ఇక దాచుకోలేకపోయిరి. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. కృష్ణగత చిత్తులైనటువంటి వ్రజవనితులు, వ్రజవనితులు అంటే గోపికలు, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అని అంట, బాధ ఎక్కువ అయిపోయినప్పుడు ఏడుపు తన్నుకొని వస్తుంది, ఆపాలన్నా ఆపలేరు. కొంచెమే బాధ ఉందనుకోండి ఎలా అలా దిగమింగుకుంటారు. కానీ వీళ్ళకు ఉన్నటువంటి బాధ ఒక పరాయి పురుషుడు గురించి, ఇంట్లో భర్త ముందు, భార్య ఇంట్లో మామగారి ముందు, అత్తగారి ముందు, పుత్రుల ముందు ఏడవడం అనేటువంటిది జరిగింది అని అంటే, మామూలుగా అయితే ఇలాంటి సందర్భం కనుక ఏ స్త్రీకైనా వస్తే చాలా సీక్రెట్గా ఏడుస్తారు కదా, లేదు అని అంటే నటన చేస్తారు, లోపల బాధ ఉంటుంది బయటికి మామూలుగానే ఉన్నట్లు యాక్షన్ చేస్తారు. కానీ గోపికలకి ఎవరి ముందున్నాము, ఎవరితో ఉన్నాము అనేటువంటిది కూడా వాళ్ళకి గుర్తు రావట్లేదు. ఎందుకంటే వాళ్ళు భౌతిక స్థాయిలో లేరు, వాళ్ళు శరీర స్థాయిలో లేరు. వాళ్ళు ఈ శరీరంలో వాళ్ళకి ఏం జరుగుతుంది అనేటువంటి విషయమే వాళ్ళకి అర్థం కావట్లేదు. కళ్ళ మటి నీళ్ళు వస్తున్నాయా, ఏడుపు వస్తుందా, బాధ కలుగుతుందా, దానివల్ల ముఖ కవళికలు ఎలా ఉన్నాయి, ముఖం ఎలా ఉంది, దాన్ని చూసి ఎవరు ఏమనుకుంటారు అనేటువంటి స్థితిలో వాళ్ళు లేరు. కాబట్టి వాళ్ళందరూ కూడా బిగ్గర బిగ్గరగా అరుస్తున్నారు, ఓ గోవింద, ఓ దామోదర, ఓ మాధవ, మమ్మల్ని వదిలేసి వదిలేసి వెళ్తున్నావా అని సిగ్గు విడిచి గట్టి గట్టిగా అరుస్తూ వాళ్ళు ఏడుస్తూ, ఇది గోపికల యొక్క స్థితి. నెక్స్ట్ 32వ శ్లోకం. సునీతమత స్త్రీణామేవం రుదంతీనాం ఉదితే సవితర్యదాం స్త్రీణామేవం రుదంతీనామోదితే సవితర్యతా అక్రూరశ్చోదయామాస కృతమైత్రాధికోరతం. అక్రూరశ్చోదయామాస కృతమైత్రాధికోరథం. భావము కానీ గోపికలు ఈ విధంగా రోదించుచున్నను సూర్యోదయం కాగానే సంధ్యావందనాది విధులను ముగించుకుని అక్రూరుడు రథమును నడపసాగెను. భాష్యము శ్రీకృష్ణుని మధురకు తీసుకుపోయినప్పుడు అక్రూరుడు గోపికలను ఓదార్చక వారి అపరాధము కలిగించినని కొందరు వైష్ణవాచార్యులు అభిప్రాయపడేది. అట్టి అపరాధ కారణమున తదనంతరము అతడు శమంతకమణి ఉపాఖ్యాన సమయమున బలవంతముగా ద్వారకను విడవవలసి వచ్చి శ్రీకృష్ణునికు దూరుడయ్యెను. ఆ సమయమున అతడు వారణాసి యందు ఒక తుచ్చమైన నివాసమున ఉండవలసి వచ్చెను. యశోద మరియు ఇతర బృందావన వాసులు కృష్ణుడు కొలది రోజుల్లోనే తప్పక తిరిగి రాగలడని విశ్వసించిన కారణమున గోపికల వలె రోదించనట్లు గోచరించుచున్నది. హరే కృష్ణ ప్రభుకి ధన్యవాదం. గోపికలు రాత్రంతా రోధిస్తూనే ఉన్నారు, రాత్రంతా రోధిస్తూనే ఉన్నారు. సూర్యోదయం అయిపోయింది అంటే అప్పటికీ వాళ్ళు రోధిస్తూనే ఉన్నారు. ఆ సమయంలో ఇక అక్రూరుడు సిద్ధమైపోయారు. అంటే యాక్చువల్గా అయితే మనకి వేరే పురాణాలలో లేకపోతే ఇంకెక్కడైనా చదివితే మనకి ఏమనిపిస్తుంది అని అంటే, యాక్చువల్గా గోపికలు అక్రూరుడి దగ్గరకు కూడా వెళ్ళి అడుగుతారు, నువ్వు తీసుకెళ్లకు. యాక్చువల్గా గోపికలు నందుని అడుగుతారు, యశోదను అడుగుతారు, గోపబాలను అందరినీ అడుగుతారు, తర్వాత అక్రూరుని కూడా అడుగుతారు, నువ్వు తీసుకెళ్లకు, కృష్ణుడు లేకపోతే మేము ఉండలేము అనేటువంటి విషయాన్ని చెప్పినా కానీ తెల్లవారేసరికి గోపికల యొక్క మనసును అర్థం చేసుకోలేకపోయాడు అక్రూరుడు. తనకి తన బాధ్యత ఎక్కువ ఇంపార్టెంట్, కృష్ణుడు తీసుకువెళ్ళడం, కృష్ణుడి యొక్క తల్లిదండ్రులైనటువంటి దేవకీ వసుదేవులను అక్కడ రక్షించటము అనేటువంటిది కృష్ణ సేవగా ఆయన భావించాడు. ఏ విధంగా అయితే గోపికలు కృష్ణ భక్తులో, అదేవిధంగా అక్రూరుడు కూడా కృష్ణ భక్తుడే. కాబట్టి ఇప్పుడు కృష్ణుడు తీసుకువెళ్ళడం అనేటువంటిది ఆయన బాధ్యత.
కాబట్టి ఆయన గోపికల యొక్క రిక్వెస్ట్ కూడా కాదన్నారు. కాబట్టి తర్వాత కృష్ణుడు కూడా మరి గోపికలను అయితే దూరం నుంచి చూస్తూ ఉన్నారు, వాళ్ళు బాధపడుతున్నారు, కానీ వాళ్ళను ఓదార్చను కూడా ఓదార్చలేదు కృష్ణుడు. తెల్లవారగానే అక్రూరుడు రథాన్ని తీసుకొస్తే వీళ్ళిద్దరూ రథం ఎక్కేసి, కృష్ణ బలరాములు ఇద్దరు రథం ఎక్కేసి అక్రూరుడితో పాటు వెళ్ళిపోవడానికి సిద్ధమైపోయారు. కనీసంగా ఒక క్షణమైనా సరే గోపికలను కలిసి గోపికలతోటి ఓదార్చేటువంటి మాటలు మాట్లాడి వాళ్ళకి మనశ్శాంతిని కలిగించి ఆ తర్వాత వెళ్ళి ఉంటే గనక బాగుండేది. స్వయంగా భగవానుడి అయినా సరే గోపికలు వైష్ణవులు కదా, గోపికలు శుద్ధ భక్తిని ప్రదర్శించేటువంటి ఒక వైష్ణవులు. వైష్ణవుల మనసులో బాధ కలిగినా కానీ, అంటే భౌతికంగా మనం ఏమీ బాధ కలిగించకపోయినా, వాళ్ళని ఏమీ అనకపోయినా, వాళ్ళకి ఎలాంటి అపకారం చెయ్యకపోయినా, మన వల్ల వాళ్ళకి మనసులో కొంచెం బాధ కలిగినా కానీ వైష్ణవులకి అది కూడా మనకు అపరాధం. కాబట్టి వైష్ణవుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వైష్ణవులు బాధ, వైష్ణవులు మంచివాళ్ళు కాదు, వైష్ణవులు చెడ్డవాళ్ళు, లేదా వైష్ణవులు ఆ భౌతికంగా చేశారు ఇలా భౌతికంగా చేశారు ఇలాంటి ఆలోచనలు కూడా మనకు రాకూడదు. ఎందుకంటే వైష్ణవులు కూడా కొంతవరకైనా సరే భౌతికంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ సంసారాన్ని, వాళ్ళ యొక్క బాధ్యతలను నెరవేర్చాలి. కాబట్టి ఎంత వైష్ణవులైనా కానీ పూర్తిగా సన్యాసం తీసేసుకొని వాళ్ళేమి ఇక నాకు భౌతిక లోకంతో సంబంధం లేదు అని డిటాచ్డ్ గా ఉండి వాళ్ళ వాళ్ళ వాళ్ళు కేవలం కృష్ణ భక్తిని మాత్రమే చేస్తూ ఉంటారు అని అనుకోకూడదు. వైష్ణవులు కృష్ణ భక్తిలోనే వాళ్ళు భౌతిక కర్మలు కూడా చేస్తారు, వాళ్ళ వాళ్ళ బాధ్యతలు నెరవేరుస్తూ ఉంటారు. అలా బాధ్యతలు నెరవేర్చేటువంటి క్రమంలో మనకి వాళ్ళలో ఒకటి రెండు తప్పులు కనపడ్డాయి అనుకోండి, మనం వాళ్ళని నిందించకూడదు, మనం వాళ్ళని తప్పు పట్టకూడదు. ఎందుకంటే భౌతిక లోకంలో ఎవరు తప్పు చేయరు కదా, భౌతికమైనటువంటి మాయ ప్రభావంలో ఎవరు ఉండరు. భక్తిలో పురోగమిస్తున్న కొందికి మాయ ప్రభావం తగ్గుతూ ఉంటుంది. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టేజ్లో ఉన్నారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్థాయిలో ఉన్నారు. ఎవరో ఒకళ్ళు ఎప్పుడో ఒకరోజు వాళ్ళ వాళ్ళ స్థాయి నుంచి దాటి నెక్స్ట్ స్థాయికి వెళ్తారు. కనీసంగా వాళ్ళు కృష్ణ చైతన్యాన్ని అయితే వదలలేదు కదా, వదలకుండా ఉన్నందుకైనా సరే వాళ్ళు నెక్స్ట్ స్టేజ్లోకి వెళ్తారు. వాళ్ళని చూసి మనం జాలిపడాలి. ఒకవేళ ఎవరైనా కృష్ణ చైతన్యంలో ఉండి తప్పులు చేసినటువంటి వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళని చూసి మనం జాలిపడాలి. వాళ్ళు వాళ్ళ తప్పును వాళ్ళు తెలుసుకునేలాగా మనం ఏమైనా సహాయం చేయగలిగితే సహాయం చేయాలి. వాళ్ళ మీద కరుణా స్వభావాన్ని చూపించాలి. అయ్యో పాపం అని అనుకోవాలి, భౌతికంగా ఉండిపోయాడే పాపం అని అనుకోవాలి. కృష్ణుడిని ప్రార్థించాలి ఈ భౌతిక మాయ యొక్క ప్రభావాన్ని ఈయన మీద నుంచి తొలగించమని కృష్ణుడిని ప్రార్థించాలి. ఇది కానీ మనం చేయాల్సింది అలాంటి వాళ్ళని నిందించి వాళ్ళని దూరం ఉంచండి, వాళ్ళని మన దగ్గరికి రానియద్దు, మనం వాళ్ళని కలవద్దు, మనం వాళ్ళతో ఉండొద్దు, వాళ్ళు మనతో ఉండొద్దు, ఎవరైనా సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి అని మనం ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడకూడదు. ఓకే, అలా మాట్లాడడం వల్ల మనకి వైష్ణవాపరాధం అనేటువంటిది అంటుతుంది. ఓకే, అది అది ఘోరమైనటువంటి వైష్ణవాపరాధం. ఇప్పుడు కృష్ణుడు వైష్ణవాపరాధం చేస్తున్నారు, అక్రూరుడు వైష్ణవాపరాధం చేస్తున్నారు. కృష్ణుడు ఏం చేస్తున్నాడు, గోపికలను ఓదార్చకుండానే వెళ్ళిపోయాడు. అక్రూరుడు ఏం చేశాడు, గోపికలు మొరపెట్టుకున్నారు, ఏడ్చారు రాత్రంతా. అయినా సరే అక్రూరుడు నిర్దయుడుగా, క్రూరుడుగా, అక్రూరుడు కాదు క్రూరుడుగా కృష్ణుని గోపికల నుంచి దూరం చేసేశాడు. కాబట్టి తరువాత రాబోయేటువంటి సమయంలో శమంతకమణి లీల వస్తుంది. శమంతకమణి, ఓకే, అప్పుడు కృష్ణుడు కూడా అపనిందలు పడతారు. ఆ లీలలో అక్రూరుడు కూడా ఒక దుర్మార్గుడు లాగా మారిపోతారు. ఓకే, ఆ లీలలో ఆయనలో కూడా అసూయ స్వభావం, ఆయనలో కూడా భౌతిక కల్మషాలు రావడం అనేటువంటిది జరుగుతుంది శమంతకమణి లీలలో అక్రూరుడికి కూడా. ఎందుకు కలిగింది ఇదంతా అంటే వాళ్ళు గోపికల ఈడ చేసినటువంటి అపరాధం. ఓకే, సో ఇదంతా మనం రాబోయేటువంటి అధ్యాయాల్లో మనం చూడబోతాం. అక్రూరుడు ఎలా ప్రవర్తిస్తారు శమంతకమణి లీలలో, కృష్ణుడు ఎలా ప్రవర్తిస్తారు, కృష్ణుడికి జరిగినటువంటి నీలాప నిందలు ఏవైతే ఉన్నాయో ఇవన్నిటికీ కారణము గోపికల పట్ల వాళ్ళు చేసినటువంటి అపరాధం. ఓకే, నెక్స్ట్ 33వ శ్లోకం నరసింహారావు ప్రభు. హరే కృష్ణ. గోప్తాస్తమన్వ సజ్జంత సంధాధ్యా శకటైస్తత గోపాస్తమన్య సజ్జంత సంధాధ్యా శకటైస్తత
ఆదాయోపాయనంభూరీ కుంభాన్ ఆదాయోపాయనభూరి ఉమ్మాన్ నందాది గోపులు తమ బండ్లపై దుష్టుని అనుసరించిరి. వారు వృతాది ద్రవ్యములు నిండిన కుండలతో పాటు అనేక కానుకలను రాజుకు అర్పించటకు తన వెంట తెచ్చుకునిరి. కృష్ణ ఓకే. సో నందాది గోపులు అంటే నందుడితో పాటు ఇతర గోపులు అందరూ కూడా వాళ్ళ వాళ్ళ బండ్లు ఎక్కేశారు. ఎందుకు? కృష్ణుడు బలరాముడు ఆల్రెడీ అక్రూరుడి యొక్క బండి ఎక్కేశాడు కాబట్టి. ఓకే, సో ఇప్పుడు నందాది గోపులు అంటే కృష్ణుణ్ణి బలరాముణ్ణి అనుసరిస్తూ ఉన్నారు. కృష్ణుణ్ణి బలరాముణ్ణి అనుసరిస్తూ ఉన్నారు అంటే ముందు కృష్ణుడు బలరాముడు వెళ్తున్నారు అక్రూరుడి రథంలో, వెనకాల నందుడు, తర్వాత బృందావనంలో ఉన్నటువంటి గోపులు అందరూ కూడా వాళ్ళ వాళ్ళ బండ్లలో వెళ్తున్నారు. ఆ బండ్లలో ఏం పెట్టుకుని వెళ్తున్నారు? రాజుకి అర్పించటం కోసం కానుకలను తీసుకుని వెళ్తున్నారు. కదా, రాజు దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం రాజుకి కానుకను తీసుకుని వెళ్ళాలి. వీళ్ళు తీసుకుని వెళ్తున్నారు కానుకలు, తీసుకువెళ్తున్నారు. తర్వాత శిస్తు కట్టడానికి అవసరమైనటువంటి వాళ్ళ భాగాన్ని వాళ్ళు తీసుకువెళ్తున్నారు. అందుకని అందరూ తలా ఒక బండి కట్టుకున్నారు, లేకపోతే బండ్లు అవసరం లేదు కదా. సో నలుగురు ముగ్గురు కలిసి ఒక బండిలో వెళ్ళిపోవచ్చు, ఎవరి బండిలో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళ వాళ్ళ బండిలో వాళ్ళ వాళ్ళు కట్టాల్సినటువంటి శిస్తులన్నీ కూడా తీసుకుని వెళ్తున్నారు. దానికి తోడు వాళ్ళు కూడా తినడానికి అవసరమైనటువంటి ఆహార పదార్థాలను తెచ్చుకున్నారు. కృష్ణుడికి, బలరాముడికి, నందుడికి కూడా యశోదా మాత లంచ్ బాక్స్ తయారు చేసి ఇస్తుందన్నమాట. ఓకే, దీన్ని ఓపెన్ చేసి తింటారు తర్వాత. వాళ్ళు మధురకి వెళ్ళిన తర్వాత తింటారు. ఓకే, అది కూడా చూద్దాం మనం నెక్స్ట్ 34వ శ్లోకం. సుజాత మాత, గోప్యశ్చ దయితం కృష్ణం అనువ్రజ్యానురంజితాం. గోప్యశ్చ దయితం కృష్ణం అనుప్రజ్ఞానురంజితాః. ప్రత్యాదేశం భగవత కాంక్షంత్యశ్చావతరే కాంక్షం కాంక్షంత్యశ్చావతస్తిత్రే. పశ్చాత్ ప్రత్యాదేశం భగవతః కాంక్షంత్యశ్చావతస్తిరే. శ్రీకృష్ణుడు తన వీక్షణములచే గోపికలను కొంత అనునయించెను. వారు కూడా కొంత తడువు అతనిని అనుసరించిరి. ఇదపాతడు ఏదో సందేశము నసుగుతుందని ఆదేశించిన వారే వారు నిశ్చలముగా నిలబడిరి. హరే కృష్ణ ఓకే, ప్రభు, ధన్యవాదాలు. ఇక కృష్ణుడు వెళ్ళిపోవడానికి సిద్ధమైపోయారు రథంలో. కొంత సమయం వరకు కూడా గోపికలు ఏం చేస్తున్నారో కృష్ణుడు కూడా అదే చేస్తున్నారు. గోపికలు ఏం చేస్తున్నారు? విరహంతో కృష్ణుడిని బాధపడుతున్నారు, ఎంతో చూస్తున్నారు, బాధపడ్డారు వాళ్ళు ప్రభుజీ. కృష్ణుని కృష్ణుడిని తప్ప చూస్తున్నారు, వేరే ఎవరిని చూడలేదు. వాళ్ళకి అది రథం కనిపించట్లేదు, వాళ్ళకి రథంలో ఉన్నటువంటి అక్రూరుడు కనిపించట్లేదు, వెనకాల ఫాలో అవుతున్నటువంటి నందాది గోపులు కనిపించట్లేదు, వాళ్ళకి రథాలలో ఉన్నటువంటి ఏ ఆహార పదార్థాలు కనిపించట్లేదు, ఏమీ కనిపించట్లేదు. వాళ్ళకి కృష్ణుడు ఏం కనిపిస్తుంది? అందరు గోపికల చూపులు కృష్ణుడు వైపే ఉన్నాయి. కృష్ణుడు ఏం చేస్తున్నాడు? కూడా కృష్ణుడు కూడా గోపికల్ని వాళ్ళని చూస్తున్నాడు, అనుసరించారు. అంటే ఏం చేస్తున్నట్టు? చూస్తున్నాడు గోపికల్ని వాళ్ళనే చూస్తున్నాడు. చూస్తున్నారు, కృష్ణుడు గోపికలు కూడా గోపికల చూస్తున్నాడు. వైపు చూస్తున్నారు. సో ఇప్పటి వరకు చూడలేదు పాపం. రాత్రంతా వాళ్ళు ఏడ్చారు, వాళ్ళ ఏడుపులు వాళ్ళు ఏడ్చారు. కానీ ఇప్పుడు ఇక వెళ్ళిపోబోయే సమయంలో కృష్ణుడు ఇంకెవరిని చూడలేదు, గోపికల్నే చూస్తున్నాడు. అప్పుడు గోపికలు కనిపించింది, కృష్ణుడు మనకేమైనా సందేశం పంపిస్తారేమో, ఎందుకంటే మనల్నే చూస్తున్నారు, మన గురించి ఏదో ఆలోచిస్తున్నారు, మనకేదో సందేశం ఇస్తారు ఇప్పుడు అని వాళ్ళకి ఆశ. ఆ ఆశతోటి అక్కడే నిలబడ్డారు, కదలలేదు. ఇంకా కృష్ణుడు వెళ్ళిపోతున్నా కానీ కదలలేదు. కృష్ణుడు చూస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళు కృష్ణుడి వైపే చూస్తూ అక్కడే నిలబడిపోయారు. నెక్స్ట్ కృష్ణుడు ఏం చేశారో చూద్దాం. లావణ్య మాత, తస్తతాతప్యతీర్వీక్ష స్వప్రస్థానే యథోత్తమః. తప్యతీర్వీక్ష లక్ష్మీ మాతాజీ మ్యూట్ స్వప్రసాదేన. చేస్తారా? లక్ష్మీ మాతాజీ మ్యూట్ చేస్తారా? లావణ్య మాత చదవండి. తస్తదా తప్యతీర్వీక్ష స్వప్రస్థానే యథోత్తమః. శాంత్యయామాస సప్రేయమై శాంత్యయామాస సప్రేమైర్ ఆయాస్య ఇతి దౌత్యకై. శాస్వయామాస సప్రేమైరాయాస్య ఇతి దౌత్యకై. తాను వెడల్చున్నందున గోపికలు ఎంతగా శ్రద్ధించుచున్నారు, గాంచిన వారే
ఆ యదోత్తముడు నేను తప్పక తిరిగి వస్తును అని ప్రేమపూర్వక వాగ్దానమును దూత ద్వారా పంపి వారిని ఓదార్చును. హరే శిష్యులు కృష్ణుడు. వాళ్ళ వైపు చూస్తున్నారు, వాళ్ళ కృష్ణుడికి అర్థమైపోయింది, పాపం వాళ్ళ మనసులో బాధలు అర్థమైపోయింది, వాళ్ళు లోపల లోపల కూడా ఏడ్చేస్తున్నారు. ఇది అర్థం చేసుకున్నటువంటి కృష్ణుడు వాళ్ళు ఇంతగా బాధపడుతున్నారు అని చెప్పేసి ఒక దూత ద్వారా గోపికల దగ్గరికి ఒక మెసేజ్ పంపించేశారు. ఏమని? నేను మళ్ళీ త్వరగానే తిరిగి వస్తాను అనేటువంటి ఒక మెసేజ్ ని పంపించారు. అంటే మీరు ఇంత బాధపడకూడదు, అంటే ఇంత విరహంలో ఉన్నటువంటి వ్యక్తులకి తిరిగి వస్తాడు అని తెలిస్తే తిరిగి రావడం గురించి ఆలోచిస్తూ ఎప్పుడు వస్తాడా ఎప్పుడు వస్తాడా అని తిరిగి వస్తాడు అన్నాడు కాబట్టి రాబోయే సమయం అయిపోయింది అనేటువంటి నిరీక్షణలో ఉంటారు. కాబట్టి కొంతన్న విరహం తగ్గుతుంది అని చెప్పేసి శిష్యుడు మెసేజ్ పంపించేశారు, నేను మళ్ళీ త్వరలోనే తిరిగి వస్తాను అని. ఓకే, నెక్స్ట్ 36 లక్ష్మీమాత. అరే యావదాలక్ష్యతే కేతుర్ యావద్ రేణురథస్య చ. యావదాలక్ష్యతే కేతుర్ యావదేను రథస్య చ. అనుప్రస్థాపితాత్మానో లేఖ్యానీవోపలక్షితాం. అనుప్రస్థాపితాత్మానో లేఖ్యానీవోపలక్షితః. కృష్ణుడు వెంటనే తమ మనస్సులను పంపిన వారై కృష్ణుని వెంటనే తమ మనస్సులను పంపిన వారై గోపికలు చిత్తరువులను వలె నిలబడిపోయి రథము పైన గల ధ్వజము కనబడినంత వరకు, రథచక్రములు రేగిన ధూళి కనబడుతున్నంత వరకు వారు అచ్చటనే ఉండిపోయిరి. అరే సో వాళ్ళ 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 కృష్ణుడు వాళ్ళ మనసులో ఉన్నటువంటి కోరికనే వాళ్ళు కృష్ణుడు ఒక మెసేజ్ లాగా పంపించేసేసారు. ఓకే, కృష్ణుడు ఇక్కడే ఉండాలి, కృష్ణుడు తిరిగి రావాలి అనేటువంటి కోరికని కృష్ణుడు పంపించారు. అయితే కృష్ణుడు కనపడేంత వరకు ఉండడం వేరు, కృష్ణుడు వెళ్ళిపోతూ ఉంటే కృష్ణుడు రథానికి ఉన్నటువంటి ధ్వజం కనిపించేంత వరకు కూడా వాళ్ళు ఉండిపోయారు. అంటే ఎక్కువ దూరం వరకు రథం వెళ్ళిపోయినా కానీ ధ్వజం కనిపిస్తూనే ఉంటుంది, ఎందుకంటే అది హైట్ లో ఉంటుంది కాబట్టి. ఓకే, అంటే వాళ్ళు అక్కడే నిలబడిపోయారు. కృష్ణుడు వెళ్తున్నంతసేపు ఆయన రథాన్ని చూస్తూనే ఉన్నారు, కృష్ణుడు కనపడినంతసేపు కృష్ణుడు చూస్తున్నారు, కృష్ణుడు కనపడినప్పుడు ఇంకా రథాన్ని చూస్తున్నారు, రథం కూడా కనపడినప్పుడు రథానికి ఉన్నటువంటి ధ్వజాన్ని అయినా చూస్తున్నారు, కానీ వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోవట్లేదు. నెక్స్ట్ ధూళి కూడా చూస్తున్నారు. అప్పుడు రథ చక్రముల చెరేగిన ధూళి కనపడినంత వరకు ఇక్కడ వారు అచ్చటనే చదువుతున్నాను, ఉండిపోయి. భాషల్లో ఓకే ఇచ్చాను. ఓకే ఓకే, అది నెక్స్ట్ శ్లోకంలో కదా, ఇప్పుడు 37వ ఇప్పుడే శ్లోకం. చివరిగా ఇచ్చారు. 36 రథ శ్లోకంలో నెక్స్ట్ చక్రముల చెరేగిన ధూళి కనపడినంత వరకు వారు అచ్చటనే ఉండిపోయేది. 36 చదివాం ప్రభుజీ ఇప్పుడు. 36 ఓకే ఓకే, ధ్వజము రథచక్రముల కనబడినంత చే వరకు. రేగినటువంటి రథచక్రముల చే రేగినటువంటి ధూళి కనబడినంత వరకు, అంటే ఇంకా ధ్వజం కూడా కనపడినప్పుడు ధూళి అన్నా కనబడుతుంది కదా, ధ్వజం కనపడేయడం ఆగిపోయిన తర్వాత ధూళి కనిపిస్తుంది, ఎందుకంటే రథం నడుస్తూ ఉంటే ధూళి లేగుతూ రేగుతుంది కదా, ఆ ధూళి కూడా కనిపించడం ఆగిపోయేంత వరకు వాళ్ళు అక్కడే ఉండి చూస్తూ ఉన్నారు. నెక్స్ట్ 37 శ్రీమణి మధు. తా నిరాశా నివవృత్తుర్గో తా నిరాశా నివృతుర్ గోవింద వినివర్తనే. గోవింద వినివర్తనే. విశోక అహని నిన్యోర్ గాయంత్యః ప్రియచేష్టితం. విశోకాహని నిన్యు గాయంతః ప్రియచేష్టితం. గోవిందుడు తమ చెంతకు తిరిగి వచ్చుననడి ఆశను విడిచి పిమ్మట గోపికలు వెనుతిరిగిరి. శోకపూర్ణులైన వారు తమ ప్రియుని లీలనే గానం చేయుచు రెయ్యంబవళ్ళు గడపసాగిరి. హరే కృష్ణ. ఎందుకు చూశారు అంతసేపు, అంటే ఇకనైనా వస్తాడేమో, ఇకనైనా వస్తాడు, ప్రయాణాన్ని ఆపేసి వెనక్కి తిరిగి వస్తాడేమో అనేటువంటి ఏదో ఒక చిన్న ఆశ. ఓకే, రథం కనపడుతుంది అంటే మనకి దగ్గరలోనే ఉన్నాడు, ఏ క్షణంలో అయినా సరే రథాన్ని వెనక తిప్పి వస్తాడేమో, ధూళి కూడా కనిపిస్తుంది అని అంటే రథం ఇంకా దగ్గరలోనే ఉంది కాబట్టి అక్కడి నుంచి కూడా రథాన్ని వెనక తిప్పి దగ్గరికి వస్తాడేమో, ఇక ధూళి కూడా కనిపించట్లేదు అని అనుకున్నప్పుడు ఇక కృష్ణుడు వెళ్ళిపోయాడు, ఇక కృష్ణుడు తిరిగి రాడు, ఇక కృష్ణుడు తిరిగి వచ్చేవాడైతే ఈ పాటికి వచ్చి ఉండేవాడు, ఇక తిరిగి రాడు అని అనుకున్నప్పుడు అక్కడి నుంచి వాళ్ళు శోకపూర్ణులై వాళ్ళు కృష్ణుడి యొక్క లీలల్ని చేస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు, ఇక కృష్ణుడి లీలల్ని గానం చేస్తూ రేయింబవళ్ళు గడపసారు.
పగలు రాత్రి అనేటువంటి సంబంధం లేదు. పగలు కూడా కృష్ణుడిని తలుస్తున్నారు, రాత్రి కూడా కృష్ణుడిని తలుస్తున్నారు. కృష్ణుడి యొక్క లీలలే వాళ్ళు గానం చేస్తూ ఉండిపోయారు. నెక్స్ట్ 28, సారీ 38, నాగలక్ష్మి వాదం. హరే కృష్ణ కామం. భగవానపి సంప్రాప్తో రామ క్రూరయతో నృపాం. భగవానపి సంప్రాప్తో రామ క్రూరయుతో నృపా. రథేన వాయువేగేన కాళిందీ మగనాశినీం. రథేన వాయువేగేన కాళిందీ మగనాశినీం. రాజా దేవదేవుడకు శ్రీకృష్ణుడు బలరామునితోనూ అక్రూరునితోనూ కూడి ఆ రథమునందు వాయువేగంతో ప్రయాణించి పాపనాశినియగు కాళిందీ తీరమునకు చేరెను. భాష్యము: గోపికల వియోగమునకు శ్రీకృష్ణుడు రహస్యంగా శోకించినని శ్రీల గోస్వామి వ్యాఖ్యానించను. ఆ దేవదేవుని ఈ దివ్య భావనలు అతని పరమ పాదిని శక్తి అందులి భాగములు. హరే కృష్ణ. ఓకే, శ్రీకృష్ణుడు బలరాముడితో కలిసి అక్రూరుడు వేగంగా కాళిందీ నదీ తీరానికి చేరుకున్నారు. కాళిందీ నది చాలా పవిత్రమైనటువంటి నది. కాళిందీ నదిలో స్నానం గనక చేస్తే పాపాలన్నీ కూడా పోతాయి, పాపాలన్నీ కూడా నశించిపోతాయి. కృష్ణుడు అక్కడ ఆపమన్నారు, కాళిందీ నది దగ్గర ఆపమన్నారు. ఎందుకు? కాస్తంతా ఉపనయన ఇవ్వంటారు కదా వాళ్ళు, ఏమంటారు శుద్ధి చేసుకునేటువంటి కార్యక్రమాలు, ఓకే, సంధ్యావందనం చేసుకుంటారు సంధ్యావందనం కదా. చేయడం ఇలాంటి కార్యక్రమాలు, ఇవన్నీ చేయడం కోసం కాళిందీ నదీ నీళ్ళ ద్వారా చేసుకుందాము అని అనుకున్నారు. యాక్చువల్ గా మనకి ఆచార్యులు ఏం చెప్తున్నారు అంటే, గోపికలు మాత్రమే కృష్ణుడి గురించి ఏడవలేదు, కృష్ణుడు కూడా గోపికల గురించి ఏడ్చారు రహస్యంగా. ఆయన ముఖమంతా కూడా ఏడవడం వల్ల పాడైపోయింది. ఇప్పుడు ఆ కాళిందీ నదిలో ముఖం కడుక్కుంటారు కృష్ణుడు, ఓకే. అందుకోసం కాళిందీ నది దగ్గర ఆ రథాన్ని ఆపడం అనేటువంటిది జరిగింది. ఓకే, నెక్స్ట్. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం జరుగుతుంది. కాళిందీ నదిలోనే అక్రూరుడికి కృష్ణుడు దర్శనం ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది, ఒక అద్భుతమైనటువంటి దర్శనం ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. అది చూద్దాం 39వ శ్లోకం. గౌరీమాత తత్రోపస్పృశ్య పానీయం పీత్వా మృష్టం మణిప్రభం. తత్రోపస్పృశ్య పానీయం పీత్వా మృష్టం మణిప్రభం. వృక్షషన్నముపవ్రజ్య సరామోరథమావిశత్. వృక్షషండముపప్రజ్య సరామోరథమావిశత్. తియ్యని నదీ జలములు మణుల కన్నను అధిక దేదీప్యమానముగా నుండెను. శ్రీకృష్ణుడు మొదట ఆచమనము చేసి పిదప దోసిలిలో జలమును త్రాగెను. అటు పిమ్మట వృక్షముల చెంత ఉన్న రథము చెంతకు వెడలి బలరామునితో పాటు దానిని అధిరోహించెను. థ్యాంక్ యూ ప్రభుజీ. నదీ జలములు మణుల కన్నను అధిక దేదీప్యమానముగా ఉండెను. నదీ జలం చాలా మణులు ఎలా మెరుస్తూ ఉంటాయి, మణులు ఎలా, మనం మామూలుగా చూస్తే క్రిస్టల్స్ ఎలా ఉంటాయండి మనకి, చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంటాయి కదా. అంటే ఇక్కడ ఈ నదీ జలము అంత పవిత్రంగా ఉంది అని అర్థం. ఓకే, సో ఈ నదీ జలము ఎంత పవిత్రంగా ఉందో ఇక్కడ మణులతోటి పోల్చి చెప్తుంది. అయితే కృష్ణుడు ఏం చేశారు, అక్కడ నీళ్ళని దోషిల్లో తీసుకుని ఆచమనం చేయడం అనేటువంటి జరిగింది. ఆ తర్వాత అక్కడే ఉన్నటువంటి రథం దగ్గరికి వెళ్ళి మళ్ళీ బలరాముడు ఉన్నటువంటి రథం మీదకి మళ్ళీ ఎక్కేశారు. ఓకే, ఆల్రెడీ బలరాముడు అక్కడే ఉన్నారు, మళ్ళీ ఆ రథాన్ని మళ్ళీ ఎక్కడం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు అక్రూరుడు ఏం చేశాడో చూద్దాం. సునీత హరివో మాధవ్. అక్రూరస్తాపు పామంత్ర్యా నివేశ్య చ రథోపరి. అక్రూరస్థానుపమంత్యా నివేశ్య కాళింద్యాహ్రదమాగత్య స్నానం విధివదాచరత్. కాళింద్యాహ్రదమాగత్య స్నానం విధివదాచరత్. అక్రూరుడు వా ఇరువురిని రథమునందు ఆశీనులు గావించి పిదప వారిని అనుమతిని బడిసిన వాడై కాళింది హ్రదమునకు వెళ్ళి యథా విధిగా స్నానమును ఆచరించడం. ఓకే, కృష్ణుడు బలరాముడు రథంలో కూర్చున్నారంటే అక్రూరుడు ఏం చేయాలి? ఇక రథం స్టార్ట్ చేయాలి. కానీ అక్రూరుడు ఏం చేస్తున్నాడు, కృష్ణుడిని బలరాముడిని ఒక పర్మిషన్ అడిగారు, మీరు ఈ రథంలోనే కూర్చోండి, నాకు కొంచెం సమయం ఇవ్వండి, నేను కాళిందీ నదిలోకి వెళ్ళి స్నానం చేసి వస్తాను అని చెప్పేసి అక్రూరుడు కూడా చాలా శుద్ధిగా అన్ని శుద్ధి కార్యక్రమాలు చేస్తారనమాట. అంటే ఏ సమయంలో అంటే, యాక్చువల్గా అయితే ఒక వ్యక్తి రోజులో 3 సార్లు స్నానం చేయాలి, కనీసం 2 సార్లు అన్న స్నానం చేయాలి. మార్నింగ్ ఒకసారి, నైట్ ఒకసారి స్నానం చేయాలి.
సో మరి అప్పట్లో వృందావనంలో ఉన్నటువంటి వాళ్ళు మరి అక్రూరుడు లేక కృష్ణుడు వీళ్ళందరూ ఎన్నిసార్లు స్నానం చేస్తారు? మనకంటే ఎక్కువ ఆచమనం చేశారంటేనే స్నానం చేసిన దాంతో సమానం. యాక్చువల్గా మనకి ఎప్పుడైనా సరే స్నానం చేయడానికి కుదరకపోతే కనీసం ఆచమనం అయినా చేయాలి. ఓకే, అది ఒకసారి స్నానం చేసిందా మనల్ని మనం శుద్ధి చేసుకున్న దాంతో సమానం ఆచమనం చేయడం అంటే. సో కాబట్టి ఇక్కడ అక్రూరుడు కాళింది వెళ్ళి స్నానం చేయడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 41 శేషరత్నం మాట. హరే కృష్ణ కృష్ణ. నిమజ్జతస్మిన్ సలిలే జపన్ బ్రహ్మ సనాతనం. నిమజ్జతస్మిన్ సలిలే జపన్ బ్రహ్మ సనాతనం. తావేవ దదృశే క్రూరో రామకృష్ణో సమన్వితావు. తావేవ దృశో క్రూరో రామకృష్ణో సమన్వితౌ. చదవండి. నీటియందు మునిగి సనాతన వేద మంత్రములను జపించుతుండగా అతడు అకస్మాత్తుగా బలరామకృష్ణులను తన ఎదుట కాంచెను. హరే కృష్ణ కృష్ణ. ఆయనని యాక్చువల్గా బలరామకృష్ణులు ఎక్కడ ఉన్నారు? రథంలో ఉన్నారు. కానీ ఈయన నీళ్ళలో ఉన్నాడు. నీళ్ళలో ఉన్నటువంటి అక్రూరుడు స్నానం చేస్తుంటే నీళ్ళ దగ్గర ఆయన ఎదుటగానే బలరాముడు కృష్ణుడు కనపడడం అనేటువంటిది జరిగింది. సో అది చూసి అక్రూరుడు ఏం చేశారో చూద్దాం. 42 43 మంగతయారు మాతాజీ. తౌ రథస్థౌ కథమిహ శ్రుతావానక కదుందువే. హరే కృష్ణ ప్రభు. భారతస్తో తర్హి స్విత్ సంధ్యనేనస్తున్మధ్య వ్యచష్ట సహా. తర్హి స్విత్ సనందన వ్యచష్ట సహా. తత్రాపి చ యథా పూర్వం ఆసీనౌ పునరేవ సహా. పూర్వం న్యమజ్జద్ధర్షణం యన్మే మృషా కిం సలిలే తయో. హరే కృష్ణ ప్రభువాదుల వారి భావము. రథమునంద ఆసీనులైన ఆనక దుందివి తన తనయు నిర్వహించట జలమునందు నిలబడి ఉన్నారు. అయినా వారు రథమును విడిచి ఉండవచ్చునని అక్రూరుడు తలచాను. కానీ అతడు నది నుండి బయటికి వచ్చినట్ట వారిరువురు పూర్వం వారే రథములోనే ఉండేది. నది యందు వారిని దర్శించడం విద్యేనా అని తనలో తలుచుచు అంతటా తిరిగి రథములోనికి ప్రవేశించాను. హరే కృష్ణ ధన్యవాదాలు ప్రభు. నేనే కదా ఇప్పుడు కృష్ణ బలరాములకి చెప్పాను రథంలో ఉండమని చెప్పాను. వాళ్ళు రథంలోనే ఉన్నారు కదా నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి. కానీ నాకంటే ముందు నీళ్ళల్లోకి ఎప్పుడు వచ్చారు? నేను నీళ్ళల్లోకి వచ్చి నేను నీళ్ళల్లో స్నానం చేస్తుంటే నా కళ్ళ ముందు కనిపిస్తున్నారు. అంటే ఒకవేళ వాళ్ళు ఇప్పుడు రథంలో లేరా అని అనుమానం వచ్చింది. నా ముందు ఉన్నారు అంటే రథంలో లేనట్టే కదా. నాకంటే ముందు నీళ్ళల్లోకి ఎలా వచ్చారని చెప్పేసి మళ్ళీ ఆయన ఒడ్డు మీదకి వెళ్ళి రథంలో ఉన్నారా లేదా అని చెక్ చేశారు. కానీ కృష్ణ బలరాములు అక్కడే ఉన్నారు, రథంలోనే ఉన్నారు. అప్పుడు అక్రూరుడికి అనుమానం వచ్చింది, అదేంటి కృష్ణుడు బలరాముడు నా కళ్ళ ముందు ఎలా కనిపించారు వాళ్ళు రథంలోనే ఉంటే? బహుశా ఇది నా భ్రమేమో అని అనుకుని మళ్ళీ తిరిగి నీళ్ళల్లోకి వెళ్ళిపోయాడు. ఓకే, మళ్ళీ తిరిగి నీళ్ళల్లోకి వెళ్ళిపోయాడు తిరిగి ఆయన స్నానం చేయడం కోసం. నెక్స్ట్ సూర్యకుమారి మాత. హరే కృష్ణ ప్రభు. భూయస్తత్రాపి సోద్రాక్షి సూయమాన మహేశ్వరం. భూయస్తత్రాపి సోద్రాక్షి సూయమాన మహేశ్వరం. సిద్ధచారణ గంధర్వైర్ అసురైర్ నత కందరై. సిద్ధచారుణ గంధర్వై అసురైర్ అసురైర్ నత కందరై. సహస్ర శిరసం దేవం సహస్ర ఫణ పౌళినం. సహస్రశిరసం దేవం సహస్రాఫణి మౌలినం. నీలాంబరం విసశ్వేతం శృంగై శ్వేతమివాస్థితం. నీలాంబరం విసశ్వేతం శృంగై శ్వేతమివ స్థితం. హరే కృష్ణ ప్రభుజీ. ఇప్పుడు అక్రూరుడు అచట అవనతు శిరులగు సిద్ధ చారుణ గంధర్వ అసురులచే స్థితింపబడుచున్నట్టి కన్నగేశ్వరుడగు అనంత శేషను గాంచను. ఆ దేవదేవుడు సహస్ర శిరుడు సహస్ర ఫణయుతుడు సహస్ర కిరీటధారుడైన
ఎండుటను అక్రూరుడు చూచెను. నీలాంబరధరతోనూ కమలతోడు నందలి తంతువుల వలె తెల్లనైన దేహఛాయతోను అతడు పలు శృంగములను కూడిన ధవళ కైలాస పర్వతం వలె గోచరించను. థ్యాంక్ యూ ప్రభు. నీలాంబరంతో ఉన్న ఎవరైనా కనిపించింది? నీలాంబరంతో ఎవరు కనిపిస్తారు? విష్ణు భగవాన్. విష్ణు భగవాన్. నీలాంబరధరుడు, బలరాముడు, బలరాముడు. ఓకే, బలరాముడు. ఇప్పుడు అక్రూరుడు అక్కడ సిద్ధ చారణ గంధర్వ అసురుల చే స్తుతింపబడుతున్నటువంటి పన్నగేశ్వరుడు అనంతశేషుని గాంచిన, అనంతశేషుడు అంటే బలరాముడు. ఓకే, అనంతశేషుడు బలరాముడు చూశాను ఆయన. ఆ దేవదేవుడికి సహస్ర శిరస్సులు, బలరాముడికి ఎన్ని ఉన్నాయి తలకాయలు? అనంత శేషుడి రూపంలో ఉన్నటువంటి బలరాముడికి అనంత శేషుడు అంటే ఏంటి? అనంత శిర. అనంత శేషుడు. సో ఆయనకి అనంతమైనటువంటి శిరస్సులు కనపడ్డాయి. తర్వాత సహస్ర ఫణయుతుడు అంటే ఎన్ని పడగలు ఉన్నాయి? సహస్ర పడగలు ఉన్నాయి. సహస్ర కిరీటదారుడు అన్నాయి. సహస్ర కిరీటం, వెయ్యి కిరీటాలు. ఒక్కొక్క కిరీటం, ఒక్కొక్క తలకాయకి ఒక్కొక్క కిరీటం ఉంటాయి. ఎన్ని తలకాయలు ఉంటాయి? అన్ని కిరీటాలు ఉంటాయి. వెయ్యి తలకాయలు, వెయ్యి తలకాయలు ఉన్నాయి కాబట్టి 1000 కిరీటాలు, వెయ్యి కిరీటాలు. దేవదేవుడు సహస్ర శిరుడు, సహస్ర ఫణయుతుడు, సహస్ర కిరీటదారుడై ఉండును యుండుటను అక్రూరుడు చూశాను. ఆ విధంగా చూశాను ఆయన దర్శనం చేసుకుని. నీలాంబరముతోను కమలతూడు నందలి తంతుల వలె తెల్లనైనటువంటి దేహఛాయతోను అతడు పలు శృంగములను కూడినటువంటి ధవళ కైలాస పర్వతము వలె గోచరించాడు. ఆయన చాలా భారీగా కనిపించారు, మామూలుగా కనిపించారు. ఇంతకు ముందు ఎలా కనిపించారు? ఒక బలరాముడిలా కనిపించాడు, నార్మల్ గా రథంలో కూర్చున్నటువంటి బలరాముడు ఎలా కనిపించాడో అలానే కనిపించాడు. డౌట్ వచ్చింది దానికి, నా భ్రమ అని అనుకున్నాను, తిరిగి వెళ్ళారు. ఈసారి మాత్రం ఇది నీ భ్రమ కాదు అని రుజువు చేయడం కోసం మళ్ళీ దర్శనమిచ్చారు. ఈ దర్శనం ఎలా ఉంది? ఆది రూపంలో దర్శనమిచ్చారు, అనంతశేషుడి రూపంలో దర్శనమిచ్చారు బలరాముడు. ఓకే, అనంతశేషుడి రూపంలో సహస్ర తిరస్సులతోటి, సహస్ర పడగలతోటి, సహస్ర కిరీటాలతోటి, నీలాంబర నీలాంబరముతోటి, కమల తూడు నందలి తంతులు తంతువులు వలె తెల్లనైనటువంటి దేహఛాయతో తెల్లగా ఉంటారు బలరాముడు కదా. కృష్ణుడు నల్లగా ఉంటారు, బలరాముడు తెల్లగా ఉంటారు. తెల్లగా. సో ఈ విధంగా ఆయనకి దర్శనం ఇవ్వడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ రామారావు ప్రభు. హరే కృష్ణ. తస్యోత్సంగే ఘనశ్యామం పీత కౌశల్యవాససం. తస్యోత్సంగే ఘనశ్యామం పీత కౌశేయవాసనం. పురుషం చతుర్భుజం శాంతం పద్మపత్రారుర్నేక్షణం. పురుషం చతుర్భుజం శాంతం పద్మపత్రారుణేక్షణం. చారు ప్రసన్న వదనం చారుహాస నిరీక్షణం. చారు ప్రసన్న వదనం చారుహాస నిరీక్షణం. శుభ్రూన్న సంచారు కర్ణం శుకపోలారు నాధరం. శుభ్రూన్నపం చారు కర్ణం సుఖపోలారుణాధరం. ప్రలంభ పీవర భుజం తుంగాం సోరస్థల స్త్రియం. ప్రలంభ పీనర భుజం తుంగాం సోరహస్తల స్త్రియం. కుంభకంఠం నిమ్నానాభిం నిమ్నా నాభిం వలిమత్ పల్లవోధరం. కంబుకంఠం నిమ్నానాభిం నభిం వలిమత్ సల్లవోధరం. హరే కృష్ణ ప్రభు. అనంతరము అక్రూరుడు అనంత శేషుని ఒడిలో ప్రశాంతంగా ఈ వైభవాడు. అనంతరము అక్రూరుడు అనంతశేషుని ఒడిలో ప్రశాంతముగా పవళించి ఉన్న భగవాను గాంచెను. ఆ పరమపురుషుడు ఘననీల మేఘవర్ణుడై ఉండెను. పీతాంబరధరుడు, చతుర్భుజుడు, అరుణ కవలపత్ర నేత్రుడునకు అతని వదనము దరహాసముతోనూ ప్రీతి గొల్పెడి వీక్షణములతోనూ సుందరము కనుబొమ్మలతోనూ ఉన్నతముగు నాసికతోనూ చక్కని కర్ణములతోనూ సుందరముగు గండస్థలములతోనూ అరుణాధరములతోనూ అత్యంత ఆకర్షణీయమును ప్రసన్నముగును ఉండెను. అతని స్థూలముగు భుజములు విశాలముగు వక్షస్థలము సుందరముగా ఉండెను. అతని బాహువులు సుదీర్ఘములు బలిష్టములై ఉండెను. అతని కంఠము శంఖమును బోలి ఉండెను. నాభి లోతుగా నుండెను.
ఉదరం అశ్వద్ధ వృక్షం మొదలై ఏకావితమై ఉండెను. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, ఆ అనంత శేషుడు మీ ఒడిలో కూర్చొని ఉన్నారంట, ఎవరు? అనంత శేషుడు ఒడిలో ప్రశాంతంగా పవళించి ఉన్నటువంటి కృష్ణ భగవానుడు. భగవాన్ విష్ణు ఎలా కనిపించారంట ఆయనకి? మన పీతాంబర నీల మేఘ వర్ణుడై ఉన్నాడు, పీతాంబరధరుడు, చతుర్భుజుడు, నాలుగు నాలుగు చేతులతో కనిపించాడు, చతుర్భుజుడు, అరుణ కమల పత్ర నేత్రుడు. ఆయన 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 నేత్రాలు ఎలా ఉన్నాయి? ఎర్రగా ఉన్నాయి, ఎర్రగా ఉన్నాయి. అందరూ మ్యూట్ చేయాలి మాతాజీ. ఆయన నేత్రాలు ఎర్రగా ఉన్నాయి, కమల పత్ర నేత్రుడు అయినటువంటి అతను యాక్చువల్గా కళ్ళు ఎర్రగా ఉన్నాయి అని అంటే చాలా కోపంగా ఉన్నాయి అని. కానీ కృష్ణుడు కళ్ళు ఎర్రగా ఉన్నా కానీ కమల పత్రాలతోటే పోలుస్తుంది, అంటే కమల పత్రాలు మృదువుగా చల్లగా ఉంటాయి. కృష్ణుడు కళ్ళు అరుణ నేత్రం, అరుణ అరుణ ఎలా ఉన్నాయంటే అరుణ కమల పత్ర నేత్రుడు అని అంటున్నారు, అంటే ఎర్రగా ఉన్నటువంటి కమల పత్ర నేత్రుడు అని అంటున్నారు. అంటే కృష్ణుడు కళ్ళు ఎర్రగా ఉన్నా ఆనందాన్ని కలిగిస్తాయి మనకి. అదే కోపంగా చూసేటువంటి వాళ్ళు కళ్ళు ఎర్ర చేశారనుకోండి, మనకి ఎలా అనిపిస్తుంది? చాలా కష్టంగా అనిపిస్తుంది, చాలా బాధగా అనిపిస్తుంది, చాలా మనకి అలజడిగా అనిపిస్తుంది. కానీ కృష్ణుడు కళ్ళు ఎర్రగా ఉన్నా కానీ మనకు ఆనందాన్ని కలిగిస్తాయి, ఎందుకంటే ఎర్రగా ఉన్నా కానీ కమల పత్రంలానే కనిపిస్తున్నాయి. ఓకే, అతని వదనము దరహాసముతోను. కృష్ణుడు ముఖం మీద ఎప్పుడూ దరహాసం ఉంటుంది, దరహాసం లేనటువంటి సమయం ఉండదు. ఆ సందర్భంలో నవ్వు, ఈ సందర్భంలో కోపము, ఇంకొక సందర్భంలో ఇంకొక ఎక్స్ప్రెషన్ ఉంటుందని కాదు కృష్ణుడు. కృష్ణుడి ముఖము మీద ఎలాంటి సందర్భంలోనైనా సరే దరహాసమే ఉంటుంది. ఎందుకు అంటే సమస్థితిలో ఉన్నటువంటి ఆయన, అంటే సుఖ దుఃఖాలకి అతీతుడైనటువంటి వాడు కృష్ణుడు. మనం ఏదో చేస్తే బాధపడతారు, మనం ఏదో చేయకపోతే సంతోషపడతారు, మనం ఏదో చేస్తే సంతోషపడతారు, లేకపోతే ఏదో చేస్తే బాధపడతారని ఉండదు కృష్ణుడికి. కానీ ఎప్పుడు ఒకలానే ఉంటారు. దర్హాస వదనం. ప్రీతిగొల్పడి వీక్షణములతోనూ, ఆయన కళ్ళు కూడా ఎలా చూస్తున్నట్లు ఉన్నాయంటే చాలా ఆనందాన్ని కలిగిస్తున్నాయి. ప్రీతిగొల్పడి వీక్షణములతోనూ, సుందరమగు కనుబొమ్మలతోనూ, ఉన్నతమగు నాసికతోనూ, చక్కని కర్ణములతోనూ, సుందరమగు గండ స్థలములతోను, అరుణ ఆధరములతోను, అరుణ అధరములతోను అత్యంత ఆకర్షణీయమును ప్రసన్నమును ఉండెను. ఓకే, చూడటానికి చాలా ఆకర్షణగా ఉందన్నమాట. సో ఈ రూపాన్ని ఆయన చూసాడు. అతని స్థూలమగు భుజములు, అంటే చాలా బలంగా ఉన్నాయన్నమాట, చాలా భౌతికంగా కనిపిస్తున్నాయి, చాలా గట్టిగా కనిపిస్తే స్థూలంగా ఉన్నాయి అని అర్థం. విశాలమగు వక్షస్థలము సుందరముగా ఉండెను, అతని బాహువులు సుదీర్ఘములు బలిష్టములై ఉండెను, అతని కంఠము శంఖమును పోలి ఉండెను, నాభి లోతుగా ఉండెను, ఉదరము అశ్వద్ధ వృక్షము వలె రేఖాయుతమై ఉండెను. ఓకే, గీతలు కనిపిస్తున్నాయి, ఉదరం మీద గీతలు కనిపిస్తున్నాయి, ఓకే రేఖలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా ఆయన దర్శనం చేసుకున్నారు, అద్భుతమైనటువంటి దర్శనం కదా. ఇంతవరకు ఎవరికైనా సరే ఏదైనా దర్శనం ఇస్తే కేవలం చతుర్భుజ నారాయణ రూపంలో దర్శనం ఇచ్చారే, ఇక్కడ అనంతశేషుడితో కలిసి కృష్ణుడు దర్శనం ఇవ్వడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ శిరీష మాత బృహత్పటి తట శ్రోణి కరభోరుద్వయాన్వితం. బృహత్పటి తట శ్రోణి కరభోరుద్వయాన్వితం. చారు జానుయుగం చారు జజ్ఞాయ యజ్ఞాయుగళ సంయుతం. చారు జానోయుగం చారు జంగాయుగళ సంయుతం. తుంగగుల్ఫారుణ కవకౌర తదీధీతి విర్రుతం. తుంగగుల్ఫా రుణన్నక వ్రాత దదీ తిభిర్వృతం. సమాంగుల్యంఘుష్ట ధలైర్విలసత్పాద పంకజం. నవాంగుల్య యంగుష్ట ధలైర్ విలసత్పాద పంకజం. అతడు విశాలమగు కటిప్రదేశమును పిరుదులను ఏనుగు తొడము వంటి ఉరువులను సుఘటితములైన జానుయుగమును జంగములను కలిగి ఉండెను. పాదపద్మములను శోభాయమానము
కావించడి అంగుళీ అంగుష్ట దళనక కాంతిని సమున్నతమగు గుల్ఫములు ప్రతిబింబించుచుండెను. హరే కృష్ణ ప్రభుజీ. కృష్ణుడి యొక్క కటి ప్రదేశం ఎలా ఉందంట? విశాలమైనటువంటి కటి ప్రదేశం, విరుదులు, ఏనుగు తొండము వంటి ఉరువులను, సుఘటితములైనటువంటి జానుయుగమును జంఘములను కలిగి ఉండెను. పాద పద్మములను శోభాయమానము కావించడే అంగుళి అంగుష్ట దళనక కాంతిని సమున్నతము గుల్ఫములు ప్రతిబింబించుకుండెను. ఆయన యొక్క కాలి గోరు కూడా ఎలా ఉంది అని అంటే ఒక పుష్పాలలాగా మెరుస్తూ ఉన్నాయి. ఒక తెల్లని పుష్పాలు ఎలా అయితే మెరుస్తూ ఉంటాయో అలా మెరుస్తూ ఉన్నాయి. సో గుల్ఫాలను ప్రతిబింబించాయంటే ఆయన గోల్డ్, ఆయన ముఖములు. ఇక ఆయన శరీరం మొత్తం కూడా వర్ణిస్తూ ఉన్నారనమాట ఎలా ఉన్నారు అని చెప్పేసి. నెక్స్ట్ ఇందుమతి మాత సుమహార్ సుమహార్హ మణివ్రత కిరీట కటకాంగదై. సుమహార్హ మణివ్రత కిరీట కటకాంగదై. కటిసూట బ్రహ్మ సూత్ర హార నూపుర కుండలై. కటిసూత బ్రహ్మ సూత్ర హర నూపుర కుండలై. హార నూపుర వ్రాజమానం పద్మకరం శంఖ చక్ర గదాధరం. రాజమానం పద్మకరం శంఖ చక్ర గదాధరం. శ్రీవత్స వక్ష సంబ్రాజ కౌస్తుభం వనమాలినం. శ్రీవత్స వక్ష సంబ్రాజ కౌస్తుభం వనమాలినం. అమూల్యమణి ఖచ్చితమగు కిరీటము కంకణములు అంగదములతోను కటిసూత్రముతోను యజ్ఞోపవీతముతోను హారనూపుర కుండలములతోను శోభితుడై అతడు దేదీప్యమానముగా ప్రకాశించుచుండెను. ఒక చేతి యందు పద్మమును పట్టుకొని అతడు ఇతర హస్తములలో శంఖచక్ర గదలను దాల్చియుండెను. శ్రీవత్స చిహ్నము తేజోమయమగు కౌస్తుభమణి వనమాల అతని వక్షస్థలమును అలంకరించియుండెను. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో ఇంకా ఎలా ఉన్నారు అనేటువంటి విషయం చెప్తున్నారు. ఆయన కిరీటము ఆయన కిరీటం ఏమైనా ఉందో, అమూల్య మణి ఖచ్చితమగు కిరీటం. కృష్ణుడి కంటే ఐశ్వర్యవంతులు ఎవరైనా ఉంటారా? ఓకే, ఆయన కిరీటంలో ఎలా ఉన్నాయంటే అమూల్యమైనటువంటి మణి, వాటి యొక్క విలువను కూడా కట్టలేము అంత అలాంటి వజ్ర కిరీటం అనమాట. తర్వాత కంకణములు అంగదములతోను కటి సూత్రములతోను, అంటే ఆయన అంత అలంకరణలో ఉన్నారు, ఫుల్ అలంకరణ. అంటే కృష్ణుడిని అలంకరించిన తర్వాత ఎలా కనిపిస్తారు అలా ఉన్నారనమాట. ఓకే, మనం గుళ్ళోకి కూడా వెళ్ళినప్పుడు మనము మార్నింగ్ మంగళారతి చేసుకున్నప్పుడు కృష్ణుడు ఎలా ఉంటారు, తర్వాత 7 గంటలప్పుడు దర్శనార్తి చేసుకున్నప్పుడు కృష్ణుడు ఎలా ఉంటారు మాయాపూర్లో చూసారా ఎవరైనా? ప్రభుత్వప్పుడు అసలు శృంగారహారతి దర్శనార్తి అని అంటారు. మార్నింగ్ ఏమో మార్నింగ్ 4 గంటల 4:30 చేసేదేమో మంగళహారతి. రెండు రెండు సార్లు అక్కడికి మంగళ మాయాపూర్ వెళ్ళినటువంటి ప్రతి ఒక్కళ్ళు రెండు సార్లు మంగళహారతిని దర్శనం చేస్తారు, రెండు సార్లు వెళ్తారు దర్శనానికి. మార్నింగ్ సమయంలో చాలా లైట్ వెయిట్ డ్రెస్ అంటే చాలా తక్కువ డ్రెస్సులు ఉంటాయి, అంటే చాలా తక్కువ అలంకరణలు ఉంటాయి. ఎందుకంటే పడుకునే వ్యక్తికి ఎలా ఉంటాయండి, పడుకున్న నైట్ అంతా పడుకున్నట్టు నైట్ డ్రెస్ లో ఉంటారు అనమాట. కృష్ణుడు జ్యువెలరీ కూడా ఎక్కువ ఉండదు, జ్యువెలరీ కూడా లెస్ వెయిట్ జ్యువెలరీ, జ్యువెలరీ కూడా బేర్ మినిమం ఉంటుంది అనమాట. బేర్ మినిమం జ్యువెలరీ, బేర్ మినిమం డ్రెస్సెస్ ఉంటాయి. నాకైతే యాక్చువల్ అలంకరించినప్పుడు కృష్ణుడు చూడటం కంటే మంగళహారతిలో కృష్ణుడు చూడాలంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే అప్పుడే నాకు నచ్చుతారు. బాగుంటది అప్పుడు కూడా అద్భుతంగా ఉంటారు ప్రభుజీ. అదొక అదొక కళ, ఎంత అందంగా ఉంటారు ఆ గేటప్పుడు, అందంగా ఉంటారు ఈ గేటప్పుడు, అందంగా ఉంటారు. ఇక్కడేమో కృష్ణుడు అందం, ఇక్కడేమో ఈ అలంకరణలు టూ మచ్ డామినేట్ చేసేస్తాయి. కృష్ణుడు అంత ఓవర్ గా అలంకరణ చేసేస్తే మన మంగళహారతికి ఒక డ్రెస్ అన్ను తర్వాత ఒక డ్రెస్ వేస్తారు ప్రభుజీ. మారుస్తారు మారుస్తారు, అదే చెప్తుంది మాతాజీ. మంగళహారతిలో చాలా నైట్ వేసిన డ్రెస్, మార్నింగ్ ఏం వేయరు మంగళహారతి టైంలో, మార్నింగ్ ఏం డ్రెస్ వేయరు. నైట్ మీరు నైట్ వెళ్ళి చూస్తే ఏ డ్రెస్ లో ఉంటారో అదే డ్రెస్ లో మంగళహారతి మార్నింగ్ జరుగుతుంది. ఓకే, మళ్ళీ తర్వాత దర్శనార్థికి వెళ్ళినప్పుడు 7 గంటలకి అప్పుడు 7:30 అప్పుడు మళ్ళీ దర్శనార్థికి వెళ్ళినప్పటికీ, అంటే శృంగారహారతికి వెళ్ళినప్పటికీ భారీ అలంకరణ, రిచ్
అని ఒక కింగ్ లాగా ఉంటారు అన్నమాట అప్పుడు. ఓకే, ఆ విధంగా సో ఆ విధంగా ఇప్పుడు అక్రూరుడికి ఇస్తున్నటువంటి దర్శనం ఎలా ఉంది? శృంగారహారతి రుచిగా ఉంది ప్రభుజీ, అలాంటి దర్శనంలో ఇస్తున్నారు అనమాట. ఫుల్ అలంకరణలో ఉన్నాయి. కటి సూత్రముతోను అంటే ఏంటి? కటి సూత్రం అంటే ఏంటి? ఓకే, కటి సూత్రంతోను యజ్ఞోపవీతముతోను హరనూపుర కుండలములతోను అంటే వీటికి చెవులకు పెట్టుకున్నటువంటి శోభితుడై అతడు దేదీప్యమానంగా ప్రకాశించి చూడే. ఒక చేతి యందు పద్మమును పట్టుకుని అతడు ఇతర హస్తములతో శంఖ చక్ర గదములను దాల్చియుడు. ఓకే, నాలుగు చేతులు ఉన్నాయని ఇందాక చెప్పుకున్నాం కదా, చతుర్భుజుడుగా కనిపించాడని. నాలుగు చేతులు, ఒక చేతిలో శంఖం ఉందంట, ఇంకొక చేతిలో గద, ఇంకొక చేతిలో చక్రము, ఇంకొక చేతిలో పద్మము. ఓకే, శ్రీవత్స చిహ్నాన్ని కూడా కలిగి ఉన్నారు. శ్రీవత్స చిహ్నం ఎక్కడ ఉంటుంది కృష్ణుడికి? శ్రీవత్స చిహ్నం, శ్రీవత్స అంటే లక్ష్మీదేవి. ఓకే, ఆ సింబల్ అనేటువంటిది లక్ష్మీదేవిని చూపిస్తుంది, అంటే కృష్ణుడు యొక్క హృదయ స్థానంలో లక్ష్మీదేవి ఉంటుంది. తేజోమయముకు కౌస్తుభమణి, కౌస్తుభమణి ఎవరి దగ్గర ఉండదు, కేవలం కృష్ణుడి దగ్గర ఉంటుంది, విష్ణు అవతారాల దగ్గర ఉంటుంది. విష్ణు అంశాలు అంటే విష్ణు తత్వాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కౌస్తుభమణిని ధరించి ఉంటారు. అంటే మనం వైకుంఠలోకం వెళ్తే వక్షస్థలం మీద శ్రీవత్స చిహ్నము, మెడలో కౌస్తుభమణి చూసి మనం విష్ణువుని గుర్తించాలి. ఓకే, మీ అందరూ వైకుంఠం వెళ్ళే వాళ్ళు కాబట్టి మీ అందరికి మేము చెప్తున్నాం. ఓకే, ఎవరు విష్ణువు, ఎవరు అందరూ ఒకలానే ఉంటారు, అందరికి చతుర్భుజాలు ఉంటాయి, అందరూ విష్ణువులానే కనిపిస్తారు. అక్కడికి వెళ్ళి ఎవరు విష్ణువు అని కన్ఫ్యూజ్ అవ్వకూడదని ముందే చెప్తున్నాను. వాళ్ళకి శ్రీవత్స చిహ్నం ఉంటుంది, కౌస్తుభమణి ఉంటుంది విష్ణువుకి. అసలు విష్ణువుకి అలా ఉంటుంది అనమాట, మిగిలిన వాళ్ళకు ఉండదు. విష్ణువులా కనిపించే వాళ్ళు ఎవరికి ఉండదు, మిగిలినంతా విష్ణువుతో డిటో సేమ్. కానీ కౌస్తుభమణి శ్రీవత్స చిహ్నం ఉంటే మాత్రం 100% విష్ణు, కన్ఫ్యూజ్ అవ్వకండి అక్కడికి వెళ్ళి. ఓకే ప్రభుజీ, మీరు రికమెండ్ చేయాలి ప్రభుజీ వెళ్ళడానికి. ప్రభుజీ వాళ్ళు ఎన్ని కల్మషాలు ఉన్నాయి, రికమెండ్ చేయమంటున్నారు మాతాజీ ప్రభుజీ. ఆయన వనమాల అలంకరించి ఉండేను. ఓకే నెక్స్ట్, అక్షర సౌజన్య మాతాజీ. సునందనంద ప్రముఖై పర్షథై సనకాదిభిః, సునందనంద ప్రముఖై పర్షదై సనకాదిభిః, సురేశైర్ బ్రహ్మ రుద్రాధ్యైర్ వవభిశ్చ ద్విజోత్తమై, సురేశైర్ బ్రహ్మ రుద్రాధ్యై వవిచ్ ద్విజోత్తమై, నహ్రాద నారద వసు ప్రముఖైర్ భగవతోత్తమై, ప్రహ్లాద నారద వస్ ప్రముఖే భగవతో ఉత్తమై, స్తూయమానం ప్రదాగ్భావై వచోభిరమలాత్మభిః, స్తూయమానం ప్రదాగ్ వైర్వో చోభి వచోభిరమలాత్మభిః, శ్రియా పుష్ట్యా గిరా కాంత్యా కీర్త్య తుష్ట్యేల యోర్జయా, శ్రియా పుష్ట గిరా కాన్యా కీర్య తుష్టేలయో జయా, విద్యయా విద్యయా శక్త్యా మాయయా చ నిషేవితం, విద్యయా విద్యయా శక్త్యా మాయయా చ నిషేవితం. హరే కృష్ణ. నందసునందాది పాశాదులు సనకాది కుమారగణము బ్రహ్మరుద్రాది దేవతలు తొమ్మండు గురు ద్విజవరులు ప్రహ్లాద నారద ఉపరిచర వసువాది భాగవతములు ఆ దేవదేవుని పరివేష్టించి అర్చించుచుండిరి. ఈ మహనీయులలో ప్రతి ఒక్కరూ తమదైన అద్వితీయ భావముతో నిర్మల వాక్కులచే
అతనిని కీర్తించుచు పూజించుచుండిరి. వారేగాక స్త్రీ పుష్టి వాక్కు కాంతి కీర్తి తుష్టి ఇలా ఊర్జ యను భగవానుని ప్రధాన ఆంతరంగిక శక్తులు. విద్య అవిద్య మాయ అనడి అతని భౌతిక శక్తులు, ఆంతరంగిక హ్లాది హ్లాదిని శక్తి కూడా ఆచట ఉన్నవి. భాష్యము. ఈ శ్లోకములలో పేర్కొనబడిన భగవత్ శక్తులను శ్రీ విశ్వనాథ చక్రవర్తి ఠాగూర్లు ఇట్లు వివరించింది. స్త్రీ అన్నది ఐశ్వర్యమునకు, పుష్టి బలమునకు, వాకు జ్ఞానమునకు, కాంతి సౌందర్యమునకు, కీర్తి యశస్సునకు, తుష్టి వైరాగ్యమునకు సంబంధించినవి. ఇవి భగవంతుని షడ్విభూతులు. ఇలా ఎనునది అతని భూశక్తి అది సంధిని అని కూడా పిలువబడును. పృథ్వీ దీని యొక్క విస్తారమే. ఊర్జ ఎనునది లీలా నిర్వహణకు గల అతని ఆంతరంగిక శక్తి. ఆమె ఈ జగత్తునందు తులసి మొక్కగా విస్తరించును. విద్య అవిద్యలు బాహ్య శక్తులు. విద్య జీవులకు మోక్షమును కలిగించగా అవిద్య బంధమును కలిగించును. శక్తి అనున్నది అతని హ్లాదిని శక్తి. మాయ అనున్నది విద్య అవిద్యలకు ఆధారమైన అతని ఆంతరంగిక శక్తి. భగవంతుని తటస్థ శక్తి యగు జీవశక్తి కూడా అచట ఉండినని చ అను పదము సూచించును. అది మాయకు ఆధీనమై యుండును. విష్ణు భగవానుడు ఈ శక్తి స్వరూపులన్నిటి చేత సేవింపబడుచుండును. హరే కృష్ణ ప్రభు. నంద పార్షదులు అంటే కృష్ణుడితో ఎవరెవరు ఉన్నారు అనేటువంటి విషయం అక్కడ ఇప్పుడు ఆయన అద్భుతమైనటువంటి దర్శనం చేసుకున్నారు. ఓకే, ఆ అద్భుతమైనటువంటి దర్శనంలో ఆయన ఏమేమి గమనిస్తున్నారు అనేటువంటి విషయం చెప్తున్నారు. కేవలం అక్కడ సహస్ర పడగలు కలిగినటువంటి అనంత శేషుడితో పాటుగా కృష్ణుడు ఇంకా ఎవరెవరితో కలిసి ఉన్నారు అక్కడ అని అంటే ఆయన పార్షదులందరూ కూడా అక్కడే ఉన్నారు. ఆయన శక్తులన్నీ కూడా అక్కడే ఉన్నాయి. మాయాశక్తితో సహా అక్కడే ఉండడం అనేది జరిగింది. ఇక్కడ చూడండి ఒక ముఖ్యమైనటువంటి ఈచర్, భగవంతుడికి ఎన్ని రకాల ఐశ్వర్యాలు ఉంటాయండి? ఐశ్వర్య సంపూర్ణ అంటే ఆరు రకాల ఐశ్వర్యాలు సంపూర్ణంగా కలిగి పూర్ణంగా కలిగి అని ఐశ్వర్యాలన్నీ అక్కడ ఆయన కనిపిస్తున్నాయి అనమాట. ఏమిటి శ్రీ అంటే అక్కడ ఆరు ఆరు గురించి చెప్పారు. ఒకటి ఏంటి శ్రీ, స్త్రీ అంటే ఐశ్వర్యము, ఆ ఐశ్వర్యానికి పుష్టి బలానికి వాక్కు జ్ఞానానికి కాంతి సౌందర్యానికి కీర్తి యశస్సుకి తుష్టి వైరాగ్యానికి సంబంధం. ఇవి షడ్ ఐశ్వర్యాలు, ఇవి షడ్ ఐశ్వర్యాలు. ఈ ఐశ్వర్యాలు అన్ని కూడా ఆయనకి ఉన్నాయి. దానికి తోడు విద్య అవిద్య కూడా ఉన్నారు. విద్య మనల్ని మోక్షానికి హెల్ప్ చేస్తే అవిద్య మనల్ని. ఓకే, విద్య అవిద్య కూడా ఉన్నాయి. అంతేకాదు అక్కడ సంధినీ శక్తి కూడా ఉంది. సంధినీ శక్తి అంటే భూదేవి అనమాట. భూదేవి అంటే ఆయన యొక్క విస్తారమే. తర్వాత అక్కడ హ్లాదినీ శక్తి కూడా ఉన్నారు. హ్లాదినీ శక్తి అంటే ఎవరు? రాధారాణి. ఆంతరంగిక శక్తి, ఆంతరంగిక శక్తి రాధారాణి. ఇంకా మాయా, మాయ కూడా ఉంది. మాయా విద్య అవిద్య అనేటువంటివి కూడా ఉన్నాయి. అవి కూడా ఉంది. వీళ్ళందరూ ఎవరండి? భగవంతుడికి సేవకుడు. వీళ్ళందరూ కూడా భగవంతుడు ఎక్కడుంటే అక్కడ ఉంటారు. వాళ్ళ పార్షదులతో కలిసి ఉన్నారు. అంటే కొంతమంది జీవులు కూడా ఉన్నారు అనేటువంటి విషయం చెప్తున్నారు. ఎందుకంటే మాయ కంట్రోల్లో ఉన్నటువంటి జీవులు కూడా ఆయనకి కనిపించారు. సో ఈ విధంగా ఆయన దర్శనం చేసుకోవడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ ఉమాపతి ప్రభుజీ. విలోక్య శుభ్రుషం ప్రీతో భక్త్యా పరమమయాయతః. ఉమాపతి ప్రభుజీ, విలోక శుభ్ర సంప్రీతో వ్యక్త్యా పరమయా యుతః. పుష్యత్తనురు పుష్యత్తనురుః భావా పరిక్లిన్నాత్మలోచనః. తనురోః భావా పరిక్లిన్నాత్మలోచనః. గిరా గద్గదయాస్తౌషీ సత్వమాలంభ్య సాత్వతః. ప్రణమ్య మూర్ధ్నావహితః కృతాంజలి పుటశ్యనై. ప్రభుజీ మీ ఇంటర్నెట్ బాగాలేదు, డ్రాప్ అవుతుంది, మీ మాట వినిపించట్లేదు మాకు. రోజామాతాజీ మీరు చదవండి, రోజామాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ ప్రభు. ప్రణమ్య మూర్ధ్నా వహితః కృతాంజలి పుటశ్యనై.
ప్రణమ్య మూర్ధావహిత కృతాంజలి పుటశయినై. పరమభక్తుడగు అక్రూరుడు ఆ దృశ్యమును గాంచి అమిత ప్రీతుడు దివ్యభక్తియుతుడు అన్నయ్యను. తీవ్రమగు పార వంశముచే అతని రోమాంచమయ్యను. అశ్రుధారులతో శరీరము తడిసెను. తుదకు ఏట్లో అతడు నిలకడను పొందినవాడై శిరమును వంచి నమస్కరించెను. పిదప అతడు అంజలిబద్ధుడై గదద్ద కంఠముతో నెమ్మదిగా స్తోత్రమును చేయను ఆరంభించెను. శ్రీమద్ భగవద్ భాగవతమునందలి అక్రూరునికి కలిగిన దర్శనము అను దశమ స్కందంలోని 39వ అధ్యాయమునకు శ్రీకృష్ణ కృపా మూర్తి శ్రీల ఏసి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి వినమ్ర శిష్య పరి పండితమగు భాష్యము సమాప్తము. హరే కృష్ణ. ఓకే, సో ఎప్పుడైతే అక్రూరుడు ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి దర్శనాన్ని చేసుకున్నారో అప్పుడు ఆయనకి పారవశ్యం అనేటువంటిది వచ్చింది. పారవశ్యం అంటే సాత్విక వికారాలు వచ్చాయి ఆయనకి. సాత్విక వికారాలు వచ్చాయి అంటే ఆయన తన్మయత్వాన్ని చెందారు. యాక్చువల్గా సాత్విక వికారాలు వచ్చినప్పుడు వాళ్ళు ఎలా ఉంటారు అని అంటే, వాళ్ళు మన ఈ భౌతికమైనటువంటి విషయాలు ఏమి వాళ్ళకి అర్థం కావు ఇక ఆ సమయంలో వాళ్ళ శరీరానికి. ఓకే, వాళ్ళు అదొక దివ్యమైనటువంటి ఒక ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు ఆ సమయంలో. భక్తులు ఏం చేస్తారు ఇలాంటి సాత్విక వికారాలు వచ్చినప్పుడు, అంటే కళ్ళమటి నీళ్లు రావడం, రోమాంచితం అవడం, ఓకే, తర్వాత స్పృహ కోల్పోవడం, కింద పడిపోవడం, పొరలడం, ఓకే, ఇలాంటివన్నీ సాత్విక వికారాలు. ఈ సాత్విక వికారాలన్నీ వచ్చినప్పుడు, అంటే కృష్ణుడిని చూసినప్పుడు ఇంకా ఆగలేదన్నమాట ఆయనకి. ఆయనకి కళ్ళమటి ఎంత నీళ్ళు వచ్చాయంటే ఇక ఒంటి ఒళ్ళంతా తడిసిపోయింది, అలా అంత నీళ్ళు వచ్చాయి. ఓకే, కానీ శుద్ధ భక్తుడు కాబట్టి తన బాధ్యతని మర్చిపోకూడదు కాబట్టి తన సాత్విక వికారాలను తను బలవంతంగా కంట్రోల్ చేసుకొని అంజలి బద్ధుడై ఆయన భగవంతుడి యొక్క సాష్టాంగ నమస్కారం చేయడం అనేటువంటిది జరిగింది. సాత్విక వికారాలు వస్తే ఆనందంగా ఉంటుంది, కరెక్టే, కానీ అలాంటి సాత్విక వికారాలే కంటిన్యూస్గా రావాలి అని చెప్పేసి కృష్ణుడి ముందు నిలబడి అలా ఏడుస్తూ ఉండడం కాదు మనం చేయాల్సింది. సాత్విక వికారాలతోటి కృష్ణ సేవ ఆపే విధంగా ఉండకూడదు. సాత్విక వికారం వచ్చింది కదా అని చెప్పేసి కృష్ణ సేవ ఆపేయకూడదు. కృష్ణ సేవ ఆపకుండా కృష్ణుడికి నమస్కారం తెలియచేయడానికి కూడా అవకాశం లేని విధంగా సాత్విక వికారం వస్తే అలాంటి సాత్విక వికారాలను కూడా మనం కంట్రోల్ చేసుకోవాలి. ఓకే, కృష్ణ సేవ ఆగిపోయేటట్టుంటే కనుక కంట్రోల్ చేసుకోవాలి. అదే చేస్తున్నారు ఇక్కడ అక్రూరుడు కూడా. ఓకే, అక్రూరుడు ఇక్కడ నమస్కారం తెలియచేశారు, ఆ తర్వాత స్తోత్రం అంటే ఏంటి, ప్రార్థన. ఓకే, భగవంతుని కీర్తించటం ఇది చేయబోతున్నారు. సో నెక్స్ట్ అధ్యాయంలో అక్రూరుడు ఇలాంటి గొప్ప దర్శనం చేసుకున్నటువంటి అక్రూరుడు ఆయన స్తుతులు చేస్తారు. ఓకే, అక్రూరుడి స్తుతులు అనేటువంటి నెక్స్ట్ అధ్యాయం, అది మనం రేపు చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య వచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ 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 క